జీవన సమరంలో నాలుగవ భాగం. ఇక మూడవ భాగంలో శారద చెల్లి పెళ్ళి, శ్రీపతి చెల్లి శశికళ పెళ్ళి రెండు జరిగిపోతాయి. ఇక శశికళ కాపురం కొన్నాళ్ళు స్వర్గంలా అనిపిస్తుంది. నిదానంగా భర్త ఫణికుమార్ అలవాట్లు, వ్యవహారం అన్నీ బయటపడతాయి. అతడికి పేకాట, బైకుల పిచ్చి అన్నీ అలవాట్లు ఉంటాయి. ఆ క్రమంలో శశికళ నగలు, డబ్బు అన్నీ మాయం చేస్తాడు ఫణికుమార్. అంతేకాక మామ కోటిరత్నం దగ్గర నుంచి 3 లక్షలు అపురూపంగా అబద్ధాలాడి భార్య చేత తెప్పిస్తాడు. కథ కొనసాగుతుంది. చేతిలో డబ్బంతా ఖర్చయిపోయాక తిరిగి శశికళను విశాఖపట్నం వెళ్ళి మరో 3 లక్షలు తెమ్మని ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. దాంతో భర్త బాధ్యత రాహిత్యం పూర్తిగా అర్థమైపోయింది శశికళకు. మొదట్లోనే అతన్ని మందలించి అడిగిన డబ్బు ఇవ్వకుండా ఉండి ఉంటే పరిస్థితి ఇలా ఉండి ఉండేది కాదు అనుకుంది. పోనీ ఈ సంగతి అత్తమామలకు చెబుదామా అంటే ఇంత జరిగేదాకా ఊరుకొని ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని చెప్పగలను అనుకుంది. లేదా అవసరం పడేదాకా మేము డబ్బులు అడుగుతున్నాం, ఆ మాత్రం తేలేవా అని వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్పాలి అనుకుంది. ఇన్నాళ్ళు భర్త ఎంతో కొంత వాడుకున్నా కొంతైనా మామగారికి ఇచ్చే ఉంటాడు అనుకుంది. అలాగే నగలు అమ్మిన డబ్బు కూడా ఇచ్చే ఉంటాడు అనుకుంది. కానీ మొన్న పుట్టింటి నుండి అర్జెంట్ అని చెప్పి తీసుకొచ్చిన డబ్బు అతడి చేతులను బట్టి వారికి ఇవ్వలేదని అర్థమైంది ఆమెకు. అయితే ముందు ఇదేమీ తెలియక భర్త చెప్పిన మాటలను చిలక పలుకులా వల్లిస్తూ తండ్రి దగ్గర తీసుకున్న 3 లక్షలు తిరిగి 1-2 నెలల్లో సర్దేస్తామని చెప్పింది. కానీ అలా చేయలేకపోయినందుకే ఆమె చాలా బాధపడుతుంది. ఇప్పుడు వాడుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోగా ఇంకా మరో 3 లక్షలు కావాలని తండ్రిని ఎలా అడగాలో ఆమెకు అర్థం కాలేదు. అయితే ఆమె ఇష్టాయిష్టాలతో పని లేకుండా బలవంతాన విశాఖపట్నం బస్సు ఎక్కించి పంపించాడు శశికళని. ఒకప్పుడు అతడి మాటల్లో కనిపించే మెత్తదనం, మమకారం ఇప్పుడు లేవు. నిత్యం అతడి ముఖంలో ఇప్పుడు కనిపించే కఠినత్వం శశికళను నోరెత్తనివ్వడం లేదు. కాదు అని ఎదురు తిరిగితే చేయి చేసుకునేందుకు కూడా వెనుకాడడం లేదు. ఇప్పుడు కూతురు వచ్చి 2 రోజులైనా మాటామంతి లేకుండా ముడుచుకొని పడుకోవడం చూసి కూతురు నెల తప్పిందేమోనని అనుకుంది కాంతమ్మ. అందుకే సంబరంగా దగ్గరకు వచ్చి ఎన్నో నెలమ్మ అంది శశికళ తల నిమురుతూ. తల్లి అడిగిన ప్రశ్న విని తెల్లబోయింది శశికళ. నాకంత భాగ్యం కూడానా అని అనుకుంది. మళ్ళీ అంతలోనే ఇంత స్థిరత్వం లేని భర్తకు తోడు ఇప్పుడు బిడ్డలు కూడానా అనుకుంది నిరాశగా. ఏమిటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నా ముఖం వైపు అలా చూస్తావేమిటి అంది కాంతమ్మ రెట్టిస్తున్నట్లుగా. వెంటనే తల్లిని పట్టుకొని అలాంటిది ఏమీ లేదమ్మా అంటూ ఏడ్చేసింది శశికళ. కూతురు ఏడుపు చూసి బెంబేలెత్తిపోయింది కాంతమ్మ. ఏంటమ్మా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది ఆందోళనగా. ఏం చెప్పమంటావమ్మా, వాళ్ళ హంగు ఆర్భాటం చూసి మనం చాలా మోసపోయాం. ముఖ్యంగా మా ఆయన రూపురేఖలు చూసి ఆ డాబు కబుర్లు విని నిలువున మునిగిపోయాను. అందుకే పట్టుపట్టి అతన్ని పెళ్లి చేసుకున్నాను. ఆ ఇంట్లో మా ఆయనకి, అతని తమ్ముడు నరేష్కి ఖర్చు పెట్టడం తప్ప కొంచెం కూడా బాధ్యత తెలియదమ్మా. మా అత్తమామలు అతిగారాభం చేసి వాళ్ళని అలా తయారు చేశారు. మా మామగారికి పెద్ద హోల్సేల్ స్టీల్ షాపు, సినిమా హాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు చూసినా డబ్బుకి ఇబ్బందులే. పెళ్ళైన ఈ 1.5 ఏడాదిన్నరలోనూ ఎన్నో చూశాను అక్కడ. మా పెళ్ళి అయ్యేదాకా మా ఆయన షాపు నుండి, సినిమా హాల్ నుండి చేతికి అందినంతా తీసుకొని ఖర్చు చేసేవారట. మా పెళ్ళి అయ్యాక 2-3 నెలలు ఏమీ చేయకుండా ఊరుకున్నారు. ఆ తర్వాత మీరు ఇచ్చిన కట్నం డబ్బులు వాడుకున్నారు. అవి అయిపోయిన తర్వాత వ్యాపారానికి అవసరమంటూ వాళ్ళు పెట్టిన నగలు ఒక్కొక్కటి తీసుకున్నారు. డబ్బు సమకూరాక వాళ్ళ నాన్నగారు విడిపించిస్తారు అని చెప్పారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. అదేమీ లేకుండా మొన్న నాన్నగారిని అడిగి 3 లక్షలు తెమ్మంటే అవి కూడా అడిగి ఇచ్చాను. ఆ తర్వాత ఏమాత్రం జంకు లేకుండా నాన్నగారు అడిగిన వెంటనే డబ్బు ఇచ్చారు కదా, అది చూసి నన్ను అలుసు కట్టేసినట్లే నాన్నగారిని ఇంకా డబ్బు కావాలని అడుగుతున్నారు. ఇదంతా మొదట్లో వ్యాపారానికి అని చెప్తే నేను నిజమని నమ్మాను. కానీ రాను రాను ఆయన ఖర్చు చేసే విధం చూశాక ఇదంతా దేనికోసం అడుగుతున్నారో, తీసుకున్నారో బోధపడింది. ఇప్పుడు మరో 3 లక్షలు అడిగితేమ్మని నా గొంతు మీద కూర్చున్నారు. నేను ఇక్కడికి రానని మొండికేస్తే నన్ను కొట్టి బలవంతానా తీసుకువచ్చి బస్సు ఎక్కించి పంపారు. అమ్మ, ఇప్పుడు ఆ డబ్బుని నాన్నగారిని ఏ ముఖం పెట్టుకుని అడగడం, డబ్బు లేకుండా వెళితే అక్కడ నా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు అంటూ ఏడ్చేసింది శశికళ. అయ్యో నా తల్లి, ఎంత కష్టం వచ్చిందే నీకు. ఈ 1 ఏడాదిగా మీరిద్దరూ చిలక గోరింకలా తిరుగుతూ ఉంటే మీ నాన్న, నేను మిమ్మల్ని చూసి ఎంతో మురిసిపోయాం. మేము మురిసినంతసేపు పట్టలేదు. చివరికి నీ బ్రతుకు ఇలా తెల్లారిందా అంటూ కాంతమ్మ కూడా శశికళను పట్టుకొని ఏడ్చేసింది. కూతురు వచ్చింది కదా అనే సంతోషంతో ఆ రోజు కూడా క్యారేజీకి తీసుకువెళ్ళలేదు కోటిరత్నం. ముందు రోజులాగే ఆ రోజు కూడా మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు అతడు. అతడు వచ్చాక జరిగిందంతా చెప్పారు తల్లి కూతుళ్ళు. వాళ్ళు చెప్పింది విని బేజారెత్తిపోయాడు కోటిరత్నం. కూతురికి పట్టిన దుస్థితికి అతని గుండె నీరైపోయింది. అయినా ఇప్పటికిప్పుడు డబ్బులంటే నేను ఎక్కడి నుండి తెచ్చేది, శశి పెళ్లికి చేసిన అప్పు ఇంకా తీర్నేలేదు, పెళ్ళైన ఈ 1.5 ఏడాదిన్నరలో
అతడు ఇన్ని లక్షలు ఖర్చు చేశాడంటే ఏమనుకోవాలి? అంతేకాదు ఇలా అడిగినప్పుడల్లా ఇస్తూ పోతే ఇది ఎక్కడాగుతుంది కాంతం అన్నాడు బాధగా. అల్లుడు అడిగిన డబ్బు ఇవ్వకపోతే కూతురు కాపురం ఏమవుతుందనే బెంగపడిపోయింది కాంతమ్మ. అలా అంటే ఎలాగండి, అప్పో సప్పో చేసి ఎలాగోలో అతడు అడిగిన డబ్బు సర్దుబాటు చేయండి అంది ఆందోళనగా. ఏమిటి కాంతమ్మ, అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు ఇలా మాట్లాడుతున్నావు, ఇప్పటికిప్పుడు అంత డబ్బు నన్ను ఎక్కడి నుంచి తెమ్మంటావు? నిన్ననే వర్కర్స్ అందరికీ జీతాలతో పాటు దీపావళి బోనస్లు కూడా ఇచ్చేశాను. మన ఫ్యాక్టరీకి మెటీరియల్ పంపించమని సూరత్కి డబ్బు పంపించాను. ఇవన్నీ నీకు తెలుసు కదా, ఇప్పటికిప్పుడు 3 లక్షలు కావాలంటే నేను ఎక్కడి నుండి తేగలను, నన్నేం చేయమంటావో చెప్పు అన్నాడు కోటిరత్నం అసహనంగా. మీకెలా చెప్పనండి, అల్లుడు అడిగింది ఇవ్వకపోతే మన అమ్మాయి గతి అదో గతే అంది కాంతమ్మ ఆందోళన నిండిన కంఠంతో. అవును నాన్నగారు, ఆయన అడిగిన డబ్బు నేను తీసుకెళ్ళకపోతే నన్ను బ్రతకనివ్వరు. నేను ఇక్కడికి రానన్నానని, మిమ్మల్ని డబ్బులు అడగనన్నానని మా ఆయన ఎలా కొట్టారో చూడండి అంటూ కప్పుకున్న పమిటను తప్పించి వీపు మీద వాతలు తేలిన దెబ్బలను తండ్రికి చూపించింది శశికళ. కూతురు ఒంటి మీద దెబ్బలు చూడడంతోనే కోటిరత్నం మనసు గిలగిలలాడిపోయింది. ఇంట్లో ఏ సమస్య వచ్చినా అది ఎలాంటిదైనా ఏనాడు తన బిడ్డలను చెయ్యెత్తి ఒక దెబ్బ కూడా కొట్టకుండా అల్లారు ముద్దగా పెంచుకున్నాడు అతడు. అలాంటిది ఈరోజు ఇలాంటి దృశ్యం చూడవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఎంత దుర్మార్గుడమ్మా, ఇలా కొట్టడానికి అతని చేతులు ఎలా వచ్చాయో. అసలు అతను చేస్తున్న ఈ చండాలమంతం మీ అత్తమామలకి తెలుసా అని అడిగాడు ఆగ్రహంగా. ఏమో నాన్న, మేమంతా ఒకే ఇంట్లో ఉన్నా వాళ్ళకి సంగతులన్నీ తెలుసో లేదో నాకు అర్థం కావడం లేదు. ఏది జరిగినా మా గది 4 గోడల మధ్య జరిగింది. మొన్న ఇలా అయ్యాక ఇక మారు మాట్లాడకుండా బయలుదేరి వచ్చేశాను అంటూ కళ్ళు తుడుచుకుంది శశికళ. కూతురు మాటలు విని ఆమె స్థితి చూసి కొంచెం ఆలోచనలో పడ్డాడు కోటిరత్నం. అలా అని అల్లుడు అడిగిన డబ్బు తెచ్చిచ్చేందుకు కూడా అతడికి మనస్కరించలేదు. జరిగింది ఘోరమే అమ్మా, అలా అని అంత సొమ్ము నేను ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తెచ్చేదమ్మా? అంతేకాదు ఈ డబ్బు అతడు తన విలాసాలకు అడుగుతున్నాడా లేదా అతను నీతో చెప్పినట్లు మీ అత్తవారి అవసరాలకు అడుగుతున్నాడో తెలియదు మనకి. ఏది ఏమైనా వాళ్ళు ఇలా అడగడం, మనం ఇవ్వడం చేస్తూ ఉంటే ఇంతటితో ఈ వ్యవహారం ఆగుతుందని నాకు అనిపించడం లేదమ్మా. వాళ్ళు మెల్లగా మనల్ని పాపర్లను చేసేస్తారు అన్నాడు కోటిరత్నం. అలా అని మనం మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే మన అమ్మాయి కాపురం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఏదో బాధపడి ముందు కొంత సర్దండి అంది కాంతమ్మ ఆరాటంగా. భార్య మాటలు వినడంతోనే అతడికి ఎక్కడలేని చిరాకు వచ్చేసింది. చెప్తున్నాను కదా కాంతం, ఇది ఎంతో కొంతతో ఆగే వ్యవహారం కాదని. వాళ్ళు అడిగిన ప్రతిసారి మనం ఇలా ఇస్తూనే ఉండాలని, అలా ఇస్తేనే అమ్మాయి కాపురం నిలుస్తుందని నీకు ఇంకా అర్థం కావడం లేదా? ఆనాడు శశి పెళ్లి విషయంలో పెద్దమ్మాయి కొడుకు కోడలు నిదానించమని, వ్యాపారస్తుడి కంటే ఉద్యోగస్తుడికి ఇచ్చి చేస్తే శశి హాయిగా ఉంటుందని చెవిని ఇల్లు కట్టుకొని పోరారు. అయినా మనం వినిపించుకోలేదు. పైగా ఓర్వలేక చెబుతున్నారని వాళ్ళ మీద నిందలు వేశాం. ఈవేళ దాని ఫలితం ఇలా ఉంది అన్నాడు కోటిరత్నం ఆవేదనగా. అవును నాన్నగారు, అక్క అన్నయ్య వదినలు చెప్పింది అక్షరాల నిజమైంది. అక్క ఎంతో బాధ్యతతోనూ అనుభవంతోనూ చెప్తోంది కదా అని ఆలోచించకుండా ఎత్తిపొడుపు మాటలతో అందరినీ బాధ పెట్టాను. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లయింది నా పని అంది శశికళ కళ్ళనీళ్ల పర్యంతమవుతూ. అయితే ఒక పని చేద్దాం శశి, ఈ విషయంలో ఏం చేస్తే బాగుంటుందో అన్నయ్యను ఓ సలహా అడుగుదాం అన్నాడు కోటిరత్నం ఆలోచనగా. అన్నయ్య సలహానా? వద్దు నాన్న, అన్నయ్యతో పాటు ఈ విషయం అంతా వదినకు తెలిసిపోతుంది, అది నాకెంత చిన్నతనంగా ఉంటుంది అంది శశికళ ఇష్టంగా చూస్తూ. ఇంత జరిగినా నీ ధోరణిలో మార్పేమీ లేదు శశి. అన్నయ్యని వదిన్ని వేరు చేసి చూస్తావెందుకు? తను కూడా మన మనిషి అని ఎందుకు అనుకోవు? అసలు ఇలాంటి విషయాల్లో అన్నయ్య కంటే వదినే బాగా ఆలోచిస్తుంది, చక్కని పరిష్కారాన్ని సూచిస్తుంది. ఒక పక్క తన బొటిక్ పని చూసుకుంటేనే మన ఫ్యాక్టరీలో తలెత్తని ఎన్నో సమస్యలను చాలా సులువుగా పరిష్కరించింది. వదిన ఇంట్లో ఖాళీగా ఉండలేక ఏదో సరదా కోసం మన ఇంట్లో పనికి రాకుండా మూలపడేసిన వస్తువులతో తన నైపుణ్యాన్ని ఉపయోగించి అందమైన బొమ్మలను తయారు చేస్తే చూసే మెచ్చుకోవాల్సింది పోయి ఎంత చులకనగా మాట్లాడేదానివి నువ్వు. ఎందుకు గతిలేని వాళ్లే ఇలాంటి పనులు చేస్తానని హేళన చేసేదానివి, గుర్తుందా? కానీ ఈవేళ మీ వదిన తన బొటిక్ను మన సిటీలో 1 స్థానానికి తీసుకువెళ్ళింది. తను చేసే వస్తువులను చూసి అంతా మెచ్చుకుంటున్నారు. ప్రతిదీ హాట్ కేక్లు అమ్ముడుపోతోంది. విదేశాల నుండి కూడా కుప్పలు తెప్పలుగా ఆర్డర్స్ వచ్చి పడుతున్నాయి. తను ఏ పని చేసినా ఎంతో శ్రద్ధగా అంకిత భావంతో చేస్తుంది. అయినా తాను ఇంత ఎత్తుకు ఎదిగినా ఏమాత్రం అతిశయం అహంకారం ప్రదర్శించదు. పైగా ఇదంతా మీ అక్క జయంతి ఇచ్చిన సలహా వల్లనే సాధ్యమైంది అంటుంది కృతజ్ఞతగా. నేనెప్పుడూ ఒకటే అనుకుంటాను శశి, శారదను ఇంటి కోడలుగా ఎంపిక చేసి చాలా మంచి పని చేశాను అని. నువ్వు తనని సరిగా అర్థం చేసుకోలేదు కానీ చేసుకుని ఉంటే ఇలా మాట్లాడేదాన్ని కాదు. అక్క చూడు వదినతో ఎంత స్నేహంగా ఉంటుందో. నీకెందుకమ్మా మీ వదినతో అకారణ వైరం అన్నాడు కోటిరత్నం మందలిస్తున్నట్లుగా.
తండ్రి మాటలు విని ఆలోచనలో పడింది శశికళ. నిజమే, నాన్నగారు అన్నట్లు వదినతో నాది అకారణ వైరమే. పాపం వదిన పెళ్ళయి ఇంటికి కోడలుగా వచ్చిన దగ్గర నుండి నాతో స్నేహం కలపాలని ఎంత ఆరాటపడింది. నేనే మూర్ఖంగా ఎప్పటికప్పుడు తన మనసు నొప్పించి పిచ్చి ఆనందం పొందుతూ వచ్చానే, కానీ అది తప్పనుకోలేదు. పైగా అది గొప్పగా భావించాను అనుకుంది పశ్చాత్తాపంగా. వెంటనే తండ్రితో, సరే నాన్నగారు మీరు చెప్పినట్లే చేద్దాం, అన్నయ్యకు కబురు పెట్టండి, వదినను కూడా తీసుకురమ్మని చెప్పండి అంది శశికళ తేటగా చూస్తూ. కూతుర్లో వచ్చిన ఈ మార్పు చూసి చాలా సంతోషించాడు కోటిరత్నం. కొడుకు కోడలు వస్తే ఈ సమస్యకి ఏదో పరిష్కారం దొరుకుతుందని కాంతమ్మ అనుకుంది ఆశగా. తండ్రి పిలిచిన కారణం తెలియకపోయినా రాత్రి 9 గంటలకు భార్యను పిల్లలను తీసుకుని అక్కడికి వచ్చాడు శ్రీపతి. రావడంతోనే ఇంట్లో ఉన్న చిన్న చెల్లెల్ని చూసి ఆశ్చర్యపోతూ, నువ్వెప్పుడొచ్చావమ్మా, నువ్వు వచ్చినట్లు నాన్నగారు చెప్పనే లేదు నాకు అన్నాడు. మొన్న సాయంత్రం వచ్చానన్నయ్య, నాన్నగారితో నేనే చెప్పవద్దు అన్నాను, అందుకే చెప్పలేదు అంటూ ఆప్యాయంగా శారద వైపు తిరిగి, బాగున్నావా వదిన అంటూ పలకరించి ఆమె చేతులు అందుకుంది శశికళ. పెళ్ళయ్య ఇన్ని సంవత్సరాల తర్వాత తనంత తానుగా ఇంత ఆప్యాయంగా పలకరించిన ఆడపడుచు వైపు కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ, బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు, మా తమ్ముడు గారు రాలేదా అంటూ కుశల ప్రశ్నలు వేసింది శారద. లేదు వదిన, నేను ఒక్కదాన్నే వచ్చాను అంటూ మేనల్లుడిని మేనకోడల్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. ఆడపడుచు పిల్లల్ని అలా దగ్గరకు తీసుకోవడం కూడా శారదను కొంచెం ఆశ్చర్యపరిచింది. అందరూ కొంచెం రిలాక్స్ అయ్యాక కాంతమ్మ పిల్లలిద్దరిని తీసుకుని లోపలికి వెళ్ళింది నిద్రపుచ్చేందుకు. ఆమె తిరిగి వచ్చేలోగా శశికళ పెళ్ళైన దగ్గర నుండి జరిగిన సంగతులన్నింటినీ కొడుకు కోడలికి టూకీగా చెప్పాడు కోటిరత్నం. మనం కట్నంగా ఇచ్చిన డబ్బు అయిపోయింది, వాళ్ళు పెట్టిన నగలన్నీ తీసేసుకున్నారు. ఇవి చాలవన్నట్లుగా బిజినెస్ డెవలప్మెంట్ పేరు చెప్పి 2 నెలల క్రితం 3 లక్షలు తీసుకున్నారు. తీసుకుంటున్నప్పుడు 1-2 నెలల్లో ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తామని చెల్లితో చెప్పించాడు అతడు. ఇప్పుడు అది ఇవ్వకపోగా మరో 3 లక్షలు తెమ్మని శశిని బలవంతానా పంపాడు ఇక్కడికి. అది ఇక్కడికి వచ్చి డబ్బు అడగనందని దాన్ని బాగా కొట్టి బస్సెక్కించాడు వాళ్ళ ఆయన. ఆ దెబ్బలు చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది. అమ్మేమో అదంతా చూసి ఎలాగోలా ఆ డబ్బు సర్దుబాటు చేద్దామంటుంది. నాకైతే ఎంతమాత్రం అలా ఇవ్వడం ఇష్టం లేదురా శ్రీపతి, ఏం చేయమంటావు నువ్వు? అమ్మ శారద, నీ అభిప్రాయం కూడా చెప్పమ్మా అన్నాడు కోటిరత్నం ఇద్దరిని ఉద్దేశించి. జరిగిందంతా విని శారదా శ్రీపతులు నిర్ఘాంతపోయారు. శశికళ ఒంటి మీద కనిపిస్తున్న దెబ్బలు చూడడంతో ఇద్దరి కళ్ళు నీటితో నిండిపోయాయి. కొంచెంసేపటికి తెప్పరిల్లిన శ్రీపతి, ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం నాన్నగారు, ఆ సంబంధం వచ్చిన్నాడు జయంతి, నేను, మీ కోడలు వాళ్ళ తీరు నచ్చలేదని, ఈ సంబంధం మనకు వద్దని ఎంత చెప్పాం, మా మాట మీ ముగ్గురు వినిపించుకోలేదు. అలా విని ఉంటే ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కనీసం 2 నెలల క్రితం చెల్లి బావ డబ్బు కోసం వచ్చిన సంగతి ఇప్పటిదాకా మీరు మాకు చెప్పలేదు. అలా చెప్పి ఉంటే ఇప్పుడు అదే మళ్ళీ రిపీట్ అయ్యేది కాదు అన్నాడు శ్రీపతి బాధ నిష్ఠూరం కలగలిపిన స్వరంతో. జరిగిపోయిన దాని గురించి ఎంత ఆలోచించినా మార్చలేం కదా, జరగవలసిన దాని గురించి ఆలోచించండి ముందు అంది కాంతమ్మ. అవునండి, తప్పులు ఎంచడానికి ఇది సమయం కాదు, ఇప్పుడు ఏం చేస్తే మనం ఈ సమస్య నుండి బయటపడగలమో ఆలోచించాలి మనందరం కలిసి అంది శారద. అవునమ్మా, నేను అంటున్నది అదే అంది కాంతమ్మ తనకు ఒత్తాసు పలికిన కోడలి వంక అభిమానంగా చూస్తూ. శారద మాటలు విని ఆశ్చర్యంగా చూసింది శశికళ. తాను గతంలో ఆమెను ఎన్నిసార్లు ఎంతగా అవమానించినప్పటికీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఈరోజు నాకు ఎదురైన ఈ సమస్యను ఇంటందిన సమస్య అన్నట్లు మాట్లాడుతున్న వదిని గారి పట్ల మొదటిసారిగా గౌరవ భావన కలిగింది ఆమెకి. కృతజ్ఞతగా శారద 2 చేతులు పట్టుకొని వదిన అంది క్షమాపణ కోరుతున్నట్లుగా. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు జాలువారాయి. ఆమె ప్రమేయం లేకుండానే శారద అనునయంగా భుజం తట్టి కళ్ళు తుడిచి శశికళను దగ్గరకు తీసుకుంది. శ్రీపతి, ఏంటమ్మా ఇది, ఇలా బేలవైపోతే ఎలా అని చెల్లెలు ముంగుర్లు సవరిస్తూ, అది సరేనమ్మా, ఇప్పుడు జరిగింది పక్కన పెట్టు, అంతకుముందు బావగారు నేను ఎలా చూసేవారు అని అడిగాడు మొత్తం విషయం తెలుసుకునే ఉద్దేశంతో. ఏం ప్రశ్నరా అది, నేను చెప్పాను కదా అంతాను, మళ్ళా రెడ్డొచ్చి మొదలన్నట్లు అలా అడుగుతావేమిటి, అతను నిజంగా బాగా చూసుకునేవాడైతే ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అన్నాడు కోటిరత్నం విసుగ్గా కొడుకు వంక చూస్తూ. మీరు ఉండండి నాన్న, చెల్లిని నార్మల్లోకి తెచ్చేందుకు అడిగాను, ముందు తనని మాట్లాడినివ్వండి అంటూ చెల్లెల వైపు తిరిగి, నువ్వు చెప్పరా అన్నాడు శ్రీపతి లాలనగా. అన్నగారు అలా అడగడంతోనే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మర్చిపోయింది శశికళ. పెళ్ళని కొత్తలో భర్త చూపించిన అనురాగం తలుచుకోవడంతోనే ఆమె ముఖం ఆనందంతో విచ్చుకుంది. పెళ్ళైన కొత్తలో ఆయన నన్ను చాలా బాగా చూసుకునేవారన్నయ్య, నా నోట్లోంచి మాట రావడం ఆలస్యం, నేను ఏది కోరినా క్షణాల్లో అది నా ముందు ఉండేది, కానీ రాను రాను ఆయన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది అంది. అతడి గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడున్న ఉత్సాహం ఆ మాట ముగించే సమయానికి అదృశ్యమైంది. దాని స్థానే అంతులేని నిరాశ చోటు చేసుకుంది ఆమె గొంతులో. ఇంతకాలం అతడు తన మీద చూపించిన ప్రేమంతా నటన అనే విషయాన్ని ఇంత జరిగిన ఆమె జీర్ణించుకోలేకపోతుంది. శశి, అతడికి వ్యసనాలు ఏమైనా ఉన్నాయా, తాగుడు పేకాట వంటివి అడిగింది శారద.
ఆ ఊర్లో చేతి నిండా డబ్బులాడేవారికి వ్యసనాలు అలవడంలో ఆశ్చర్యం ఏమింది వదిన, తనకి అన్ని వ్యసనాలు ఉన్నాయి, కాకపోతే నాకు చాలా ఆలస్యంగా తెలిసాయి అంతే. ఆనాడు పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఎందుకు వీళ్ళు చాలా తేడాలా ఉన్నారు, మనకి ఈ సంబంధం వద్దని అన్నయ్య చెప్పినప్పుడు నా నెత్తిన ఏ శనిదేవత తిష్ట వేసిందో కానీ వాళ్ళు కోసిన కోతలన్నీ నిజమని నమ్మాను. ఇకపై నాదంతా మహారాణి భోగమే అనుకున్నాను. నాకు పట్టబోయే అదృష్టానికి కుళ్ళుకొని మీరంతా కలిసి ఈ సంబంధానికి అడ్డుకొడుతున్నారని భ్రమపడ్డాను. అతడే నా కలల రాకుమారుడు అనుకున్నాను. నా మాట కాదంటున్న మీరంతా బద్ధశత్రువులాగే కనిపించారు. అందుకే అమ్మా నాన్నలు కూడా నా మాటలు బలపరచడంతో నా ఆలోచన సరైంది అనుకున్నాను. అప్పుడు మా అత్తగారింట్లో మామగారికి తప్ప ఎవరికి కూడా కొంచెం కూడా బాధ్యత లేదు. ఆ సంసార వైభోగం అంతా మేడిపండు చందం అని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. మొదట్లో మా ఆయన నా తోడిదే లోకం అన్నట్లుగా ఉండేవారు. క్రమేపీ తన అసలు స్వభావం చూపించడం మొదలుపెట్టారు అంటూ ఏడ్చింది శశికళ. ఊరుకోమ్మా అంది శారదననయంగా. ఎలా ఊరుకోమంటావు వదిన, జరుగుతున్న తంతంతా నా మనసుని ఎంత మండిస్తోందో తెలుసా? మా ఆయన మా మరిది నిత్యం ఫ్రెండ్స్ని వెంటేసుకుని బలాదూర్ తిరగడం తప్ప చేసే పనేమీ లేదు, లేదా ఇంట్లో కూర్చునే పేకాడతారు. నేను మా అత్తగారు వాళ్ళకు కావలసిన కాఫీ పలహారాలు చేసి అందించేవాళ్ళం. ఇలా బాధ్యతారహితంగా ఉన్న కొడుకులను మందలించవలసిన మా అత్తగారు ఈ వయసులో కాకపోతే జీవితాన్ని ఇంకెప్పుడు అనుభవిస్తారు అనేవారు. వాళ్ళేదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్లు. ఇంట్లో పెద్దల వైఖరి ఇలా ఉంటే ఇక పిల్లలే బాగుపడతారు చెప్పు. అప్పుడు బోధపడింది వాళ్ళకి మనకి గల తేడా ఏమిటో. ఇదంతా చాలా గొప్పగా తమ కలిమికి చిహ్నంగా భావించారే కానీ మా మామగారు కూడా ఏది మంచో ఏది చెడో వివరించి చెప్పలేదు. ఏనాడు వాళ్లను అదేమని మందలించలేదు. మొక్కై వంగనిది మానై వంగుతుందా, వయసుతో పాటు అలవాట్లు పెరిగాయి. అంతా అయ్యాక అప్పుడు కొడుకులు దారి తప్పారని గ్రహించిన మా మామగారు చాలా బాధపడ్డారు. పెళ్లి చేస్తే బాగుపడతారని మా పెళ్లి చేశారు. కానీ పెళ్ళయ్యాక ఆయన తీరు చూసి అనవసరంగా వీడికి పెళ్లి చేసి ఆ పిల్ల గొంతు కోసమే అని బాధపడుతున్నారు. పెళ్ళయ్యాక ఆయన అలవాట్లు పెరిగాయే కానీ తగ్గలేదు. మా పెళ్ళయ్యాక ఆయనకి నా వలన మరొక ఫైనాన్షియల్ సపోర్ట్ దొరికినట్లయింది. దాంతో ఇంట్లో ఆటపాటలతో పాటు జంకు గొంకు లేకుండా తరచూ ఇంట బయట మందు పార్టీలు వీటన్నితో పాటు ఆయనకున్న మరో పెద్ద వ్యసనం ఏమిటంటే ఎప్పటికప్పుడు బైకులు మార్చడం. ఏ బండిని ఆయన 2-3 నెలలకు మించి వాడగా నేను చూడలేదు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ బండి మార్కెట్లోకి రావడం ఆలస్యం, అది మా ఇంట్లో ఉండి తీరవలసిందే. అలా కొత్త బైకులు కొంటూ తాను వాడుతున్నది ఎంత బాగున్నా అతి చౌకగా దాన్ని అమ్మడం తప్ప ముందు వెనుక ఆలోచించలేదు ఎప్పుడు అని ఆగింది శశికళ. మరి వీటన్నిటికీ డబ్బులు అని అడిగాడు శ్రీపతి ఆందోళనగా. అయ్యో అన్నయ్య, ఇంత జరుగుతున్నా అది విన్న వెంటనే నీకు వచ్చిన ఆలోచన అవన్నీ చూస్తున్న వాళ్ళకి రాలేదు అంటే ఏమనుకోవాలి? పెళ్ళికి ముందు ఆయన ఎలా చేశాడో నాకు తెలియదు. పెళ్ళయ్యాక ఇదిగో ఇలా డబ్బంతా వాడేశారు. అసలు ఇన్ని డబ్బులు కొడుక్కి ఎలా వస్తున్నాయని ఒక్కనాడు కూడా ఆరా తీయలేదు వాళ్ళు. ఆరా తీసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. మా పెళ్ళైన కొత్తలో మా మామగారు చుట్టాల ముందు బంధువుల ముందు గొప్ప కోసం మనమిచ్చిన కట్నం డబ్బుని నా పేరున ఫిక్స్డ్లో వేయించారు. నేను వద్దంటున్నా వినకుండా ఒకసారి బిజినెస్ కోసం మా మామగారు 5 లక్షలు అడిగారు. నేను ఫిక్స్డ్ విత్డ్రా చేసి ఇచ్చాను. మా మామగారు ఆ డబ్బు తిరిగి ఇచ్చాక మొత్తం ఒక్కసారే ఫిక్స్డ్ వేద్దామంటూ మిగతా 5 లక్షలు నా సేవింగ్స్ అకౌంట్లోనే వేశారు మా ఆయన. ఆ తర్వాత మా మామగారు తిరిగి ఇచ్చిన డబ్బుతో పాటు నా అకౌంట్లో ఉన్నది కూడా హారతి కర్పూరం అయిపోయింది. అదయ్యాక ఆయనకు డబ్బు కావాల్సి వచ్చినప్పుడల్లా మా నాన్నగారు అడగమన్నారని చెప్పి నా నగలు ఒకటొకటి తీసుకున్నారు. అదయ్యాక ఇందాక నాన్నగారు చెప్పారు కదా, అలా మొన్న వచ్చి 3 లక్షలు పట్టుకెళ్ళాను. నాన్నగారు బియ్యంకుడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో అని అడిగిన వెంటనే డబ్బు ఇచ్చి పంపారు. అదే ఇప్పుడు పెద్ద తప్పైపోయింది. ఎందుకు ఏమిటి అని అడగకుండా అంత పెద్ద మొత్తం ఇచ్చారు కనుక నాన్నగారిని కూడా ఆయన మరో ఏటీఎంలా వాడుకోవాలని చూస్తున్నారు. దాంతో ఆయన తీరేమిటో నాకు పూర్తిగా బోధపడింది. మా అత్తమామలతో ఇదంతా వివరంగా చెబుదామనుకున్నాను. కానీ ఇదంతా వాళ్లకు తెలియకుండా జరుగుతోందా అనే చిన్న అనుమానం వచ్చి ఆగాను నేను. ఇలాగే ఒకరోజు నాకు వచ్చిన సందేహాన్ని తీర్చుకునేందుకు ఆయన్ని నిలదీసి అడగబోయాను. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, ఏమీ అనుకోరు కదా అన్నాను. నేను డబ్బు గురించి అడుగుతానని ఆయన ఊహించలేదు. అందుకని ఏంటో అడుగు అన్నారు యథాలాపంగా. మొన్న మా నాన్నగారి దగ్గర నుండి తెచ్చిన డబ్బులు మీరు మామయ్య గారికి ఇచ్చారా అని అడిగాను. ఎందుకంటే ఆ ముందు రోజే ఆయన కొన్న కొత్త బైక్ ఇంటికి వచ్చింది, అందుకే అలా అడిగాను. కానీ అంతవరకు శాంతంగా ఉన్న ఆయన రౌద్రంగా నా వంక చూస్తూ, అయితే ఏమిటి నీ ఉద్దేశం, నేను అబద్ధాలాడేవాళ్ళలా కనిపిస్తున్నానా? ఆయన ఆడదానివి ఆడదానిలా ఉండకుండా ఈ ఆరాలన్నీ నీకెందుకు అని ఎగిరారు. అలా ఉంది ఆయన తీరు. అరిచి నా నోరు ముయించారే గానీ తను చేసిన పనులు దాచగలరా? మళ్ళీ డబ్బు అవసరం వచ్చింది. నయానా భయానా నన్ను అడిగారు వెళ్ళి డబ్బు తీసుకురమ్మని. నేను వెళ్ళనని మొండికేశాను. తన మాట వినలేదని ఇదిగో ఇలా కొట్టి పంపించారు నన్ను. తాను అడిగిన డబ్బులు లేకుండా ఇంటికి రావద్దని హెచ్చరించి బస్సు ఎక్కించారు. ఇదంతా చూస్తూ ఉంటే మనం మోసపోయామని తెలుస్తూనే ఉన్నా
నా కాపురం నిలుపుకునేందుకు వారు అడిగిన డబ్బులు ఇవ్వడం తప్ప మరో గత్యంతరం లేదనిపిస్తుంది అన్నయ్య నాకు అంది శశికళ దిగులుగా చూస్తూ. ఒక పక్క మోసపోయామని పదే పదే చెప్తూనే డబ్బు ఇవ్వకపోతే ఎలా అని చెల్లెలి అమాయకత్వం చూస్తే బాధ జాలి రెండు కలిగాయి శ్రీపతికి. చివరికి శారద ఇలాంటి వాటికి మనం ఎంత డబ్బు ఇచ్చినా అది ఎట్లు పోసినట్లు వృధా అవుతుంది తప్ప మరే ఉపయోగము ఉండదనిపిస్తోంది నాకు. దీనికంటే మరేదైనా మార్గం ఉందేమో ఆలోచించాలి మనం అంది. మరైతే ఈ సమస్య పరిష్కారం అయ్యేదలా అంది కాంతమ్మ ఆరాటంగా చూస్తూ. డబ్బు ఇవ్వకపోతే కూతురు కాపురం కూలిపోతుందేమోననే ఆవేదన ఆమెను నిలవనీయడం లేదు. ఏదో విధంగా వాళ్ళు అడిగిన డబ్బు ఇస్తేనే బాగుంటుంది అనేది ఆమె ఆలోచన. కోడలు అలా అనేసరికి బాగా నీరసపడిపోయింది. అమ్మా నువ్వు అనవసరంగా కంగారు పడకు, నాన్నగారు నేను ఉండగా శశికి ఎలాంటి కష్టమూ రాదు, రానీయం అంటూ శశికళ వైపు తిరిగి ఇంతకు అక్కడ మీ షాపు సినిమా హాలు ఎలా నడుస్తున్నాయో నీకేమైనా తెలుసా శశి అడిగాడు శ్రీపతి ఒకటికొకటిగా అక్కడి పరిస్థితులను ఆకలింపు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ. ఆ వ్యవహారాలన్నీ మా మామగారే చూసుకుంటారన్నయ్య, సినిమా హాలు మాత్రం బాగా పాతబడిపోయింది, నేను చూస్తానని అడిగితే ఒకసారి ఆయన తీసుకువెళ్ళి చూపించారు అంతా. జనాలు పెద్దగా ఆ హాలుకి వెళ్ళడం లేదు అనిపించింది, చూసే దక్షత లేక అదలా ఉందనుకుంటాను. మా ఆయనకి మా మరిదికి తిని తిరగడం పేకాట మందు పార్టీలు తప్ప ఇంకేమీ పట్టవు కదా అంది శశికళ బిడియంగా చూస్తూ. అలా అయితే ముందు మీ ఆయన్ని ఆ పేకాట నుండి స్నేహితుల నుండి దూరం చేసి చేతి నిండా పని కల్పిస్తే తప్ప ఈ వ్యసనాల నుండి బయటపడలేడు అనిపిస్తుంది నాకు. అలా బయటపడితే తప్ప మీ సంసారం బాగుపడదమ్మా అన్నాడు శ్రీపతి ఒక నిశ్చయానికి వచ్చినట్లుగా. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావరా అని అడిగాడు కోటిరత్నం. నాకు అనిపిస్తుంది ఏమిటంటే నాన్నగారు బావకి డబ్బు ఇచ్చే బదులు అతన్ని ఇక్కడికి తీసుకువచ్చి మన గార్మెంట్ బిజినెస్లో ఇన్వాల్వ్ చేద్దాం. మనకు కూడా వర్క్లోడ్ బాగా పెరిగింది కదా, అతడు ఇక్కడికి వస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అన్నాడు శ్రీపతి. నువ్వు చెప్పేది బాగానే ఉందిరా, కానీ అతడు ఇక్కడికి వచ్చేందుకు అతడు తల్లిదండ్రులు అంగీకరిస్తారంటావా అన్నాడు కోటిరత్నం సందేహంగా చూస్తూ. మనం మామూలుగా చెప్తే వినరు నాన్నగారు, ముందు మనం అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో అంచనా వేద్దాం. నిజంగా ఫణిభావ కాకుండా వాళ్ళ నాన్నగారే డబ్బులు అవసరం పడి మనకి కబురు పెట్టి ఉంటే ఏదో విధంగా డబ్బు సర్దుబాటు చేద్దాం. కాదు బావే ఇదంతా చేశాడని రూఢి అయితే ఏదో విధంగా వారందరినీ ఒప్పించి చెల్లిని భావని ఇక్కడికి తీసుకువచ్చేద్దాం అన్నాడు శ్రీపతి. అతడి ఆలోచన శశికళతో పాటు అందరికీ నచ్చింది. ఎందుకైనా మంచిది, వాళ్ళు అడిగిన డబ్బు వెంట తీసుకువెళ్తే సరి, అక్కడ అవసరాలు ఏమిటో మనకు తెలియదు కదా అంది శారద ఆలోచనగా. ఇప్పుడంత సొమ్ము ఎలా వస్తుందమ్మా, తర్వాత చూద్దాంలే అన్నాడు కోటిరత్నం. అలా కాదు మావయ్య, ఎందుకైనా మంచిది, తీసుకెళ్ళండి. నా దగ్గర 2 లక్షలుంది, ఇప్పుడే షాప్ నుండి తీసుకువచ్చి ఇంట్లో పెడతాను, అది తీసుకువెళ్ళండి అంది శారద. అవును నాన్నగారు, శారద అన్నట్లు చేస్తేనే మంచిది, తీరా అక్కడికి వెళ్ళాక నిజంగా వాళ్ళకి డబ్బు అవసరం పడితే మనం ఏం చేయగలం, చేతిలో డబ్బులు లేకుండా వెళ్తే మన మాట ఎవరు ఖాతరు చేస్తారు అన్నాడు శ్రీపతి. సరే మీ మాట ఎందుకు కాదనలే, అలాగే చేద్దాంలే అన్నాడు కోటిరత్నం. సమస్య సాల్వ్ అయినట్లే కదా, ఇంక నువ్వు ప్రశాంతంగా నిద్రపో అమ్మా అంటూ చెల్లెలు భుజం తట్టి అక్కడి నుండి లేచాడు శ్రీపతి. శారద లేచి పిల్లల దగ్గరికి వెళ్ళబోయింది. ఇప్పుడు వాళ్ళని ఎందుకమ్మా కదిలించడం, నిద్రపోయారు కదా, మీరు వెళ్ళండి అంది కాంతమ్మ. సరే అయితే అంటూ శారద శ్రీపతి బయలుదేరారు అక్కడి నుండి. శారద ఇచ్చిన డబ్బులు పట్టుకుని మర్నాడు ఉదయం శశికళను తీసుకుని రాజమండ్రి కారులో బయలుదేరారు. వాళ్ళు వెళ్ళేసరికి ఉదయం 9 గంటలైంది. ఇంట్లో వాళ్ళంతా చాలా ఆందోళన పడుతూ కనిపించారు. భార్యతో పాటు వచ్చిన మామగారిని బావమరిదిని చూసి ఫణికుమార్ కంగారు పడ్డాడు. అసలే పరిస్థితి ఇలా ఉంది, ఇప్పుడు వచ్చారేంటి వీళ్ళు అనుకున్నాడు. అంతేకాకుండా తన బండారం అందరి ముందు బయటపడుతుందని భయపడ్డాడు. తాను కట్నం డబ్బు అంతా వాడేశానని అందరి ముందు నిలదీస్తారా ఏమిటి ఇప్పుడు అనుకున్నాడు. అంతలోనే అది నాకే కదా కట్నంగా ఇచ్చారు, ఒకసారి ఇచ్చాక అది నాదే అవుతుంది కదా, వీళ్ళకెందుకు సంజాయిషి ఇవ్వడం అనుకున్నాడు ధీమాగా మనసులోనే. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఎలా మాట్లాడాలో ముందే ఆలోచించి పెట్టుకున్నాడు. అతడి తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి సమయంలో వీళ్ళు వచ్చారెందుకు అనుకున్నారు అసహనంగా. మొక్కుబడి పలంకరింపులు అయ్యాక కోటిరత్నాన్ని ఉద్దేశించి, బావగారు ఏమీ అనుకోకండి, మాకు కొంచెం అర్జెంట్ పనులున్నాయి, ఉంటారు కదా సాయంత్రం కలుద్దాం అంటూ ధనుంజయరావు మరొక మాటకు అవకాశం ఇవ్వకుండా తన ఇద్దరు కొడుకులను తీసుకుని వెళ్ళిపోయాడు. శ్రీపతి కోటిరత్నాలు ఏమీ అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏమిటి వీళ్ళంతా ఇంత ముభావంగా ఉన్నారు అనుకుంటూ. వాళ్ళు వెళ్ళాక శశికళ కాంతమ్మ దగ్గరకు వెళ్ళి, ఏం జరిగింది అత్తయ్యా, మామయ్య గారు ఎందుకు అలా ఉన్నారు అని అడిగింది. అంతవరకు ఉగ్గబట్టుకున్న శాంతమ్మ కొంగు నోట్లో కుక్కుని ఏడుస్తూ చిన్న గొంతుతో చెప్పింది. ఏం చెప్పమంటావమ్మా, అంతా మా కర్మ, అప్పుల వాళ్ళు ఇవాళ మన సినిమా హాల్ని వేలం వేయిస్తున్నారు, ఇంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనుక చచ్చినట్లు ఈరోజు మన పరువు మర్యాదలన్నీ బజార్లో పడ్డాయి అంటూ విఆర్ వారున్నారనే ఆలోచన రావడంతో బయటకు శబ్దం రాకుండా ఏడవసాగింది కాంతమ్మ.
ఏడవసాగింది శాంతమ్మ. అయ్యో అదేంటత్తయ్యా, ఎందుకలా జరిగింది అంది శశికళ ఆందోళనగా. ఏమని చెప్పేది, అంతా చేతులారా చేసుకున్న కర్మ. చెట్టంత కొడుకులు ఇద్దరున్నారు, ఎందుకు ఇంటి పరిస్థితులు పట్టకుండా బాధ్యత లేకుండా జల్సాలు చేస్తూ కాలం గడిపేశారు. మీ మామయ్య గారు ఒంటి రెక్క మీద ఈ బాధలన్నీ పడుతున్నారు తప్ప ఎవరే ఆసరా లేకపోయింది. అయినా వాళ్ళని అనుకుని ఏం లాభం, వాళ్ళని అతిగారవం చేసి చెడగొట్టింది మేమే కదా, దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఈవేళ సినిమా హాల్ అయింది, రేపు స్టీల్ షాప్ అవుతుంది, ఆ తర్వాత ఈ ఇల్లు అవుతుంది, అంతే. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అని అనుభవించక తప్పదు కదా అంది శాంతమ్మ విరక్తిగా. ఆమె మాటలకి జవాబు ఏం చెప్పాలో తోచక ఓదార్పుగా అత్తగారి వీపు నిమురుతూ ఉండిపోయింది శశికళ. ఇలాంటి స్థితిలో మీ అన్నయ్య నాన్నగారు ఇక్కడికి వచ్చారు, వియ్యాల వారి ముందు మా పర్వేమైనా మిగిలిందా అసలు, ఏ ముఖం పెట్టుకుని వాళ్ల ముందు తిరగాలి అంది శాంతమ్మ తిరిగి ఏడ్చేస్తూ. అత్తయ్య మీరు బాధపడకండి, అన్నయ్య నాన్నగారు అర్థం చేసుకునే వాళ్లే కానీ మన పరిస్థితిని చూసి ఎగతాళి చేసేవారు కాదు. ఉండండి, వాళ్ళిద్దరికీ ఈ సంగతి చెప్పి నేను అక్కడికి పంపిస్తాను, మావయ్య గారికి కాస్త సహాయంగా ఉంటుంది అని చెప్పి హాల్లో కూర్చున్న కోటిరత్నం శ్రీపతుల దగ్గరకు వచ్చింది శశికళ. ఆమె ముఖం ఆందోళనగా ఉండడం గమనించి శ్రీపతి కోటిరత్నం ప్రశ్నార్థకంగా చూశారు. నాన్నగారు చాలా ఘోరం జరిగిపోతుంది, అప్పులు వాళ్ళందరూ కలిసి మా సినిమా హాల్ను ఈరోజు వేలం వేయిస్తున్నారట, పాపం మా మామగారు అందుకే అంత ఆందోళనగా ఉండి మీతో మాట్లాడలేకపోయారు అంటూ జరిగిందంత చెప్పింది శశికళ. ఆమె మాటలు వింటూనే తండ్రి కొడుకులు ఇద్దరూ అదిరిపడ్డారు. అరరే ఎంత పనైంది అన్నాడు కోటిరత్నం బాధగా. శ్రీపతి వెంటనే కూర్చున్న చోటు నుండి లేచి, ఇది ఆలోచించడానికి సమయం కాదు నాన్నగారు, మన వాళ్లకు వచ్చిన ఈ కష్టం మనదిగానే భావించాలి, పదండి మనం కూడా అక్కడికి వెళ్దాం అన్నాడు. అన్నగారు అలా అనడంతోనే శశికళకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. అవును వెళ్దాం పద అంటూ లేచాడు కోటిరత్నం. ఇద్దరు శశికళకు శాంతమ్మకు చెప్పి సినిమా హాల్ దగ్గరకు బయలుదేరారు. దాంతో అత్త కోడళ్ళు ఇద్దరికీ కొంచెం ధైర్యంగా అనిపించింది. సినిమా హాల్ దగ్గరికి వచ్చిన శ్రీపతిని కోటిరత్నాన్ని చూసి ధనంజయరావు అతని ఇద్దరు కొడుకులు అవమాన భారంతో తలలు దించుకున్నారు. వాళ్ళకు తెలియకూడదు అనుకున్నది ఇలా బట్టబయలు అయిందనే బాధ అందరి ముఖాల్లోనూ కదలాడింది. కోటిరత్నం ధనంజయరావు దగ్గరకు వెళ్ళి, జరిగిందంతా మా చెల్లాయి చెప్పింది బావగారు, బాధపడకండి, ధైర్యంగా ఉండండి, మీకు కష్టం వస్తే ఒకటి మాకు కష్టం వస్తే ఒకటినా, అసలు ఏం జరిగింది, ఎందుకు సినిమా హాల్ను వేలం వేస్తున్నారు అని అడిగాడు అనునయంగా. ఇలా జరిగిందంటే ఏం చెప్పను బావగారు, చేసిన అప్పులు అనుకున్న సమయానికి తీర్చలేకపోయాను అందుకే ఇలా అన్నాడు విరక్తిగా చేయి ఊపుతూ. అధైర్య పడకండి మామయ్య గారు, ముందు ధైర్యాన్ని కూడగట్టుకోండి, అసలు మనకున్న అప్పులెన్ని, ఈ ప్రాపర్టీ కాస్ట్ ఎంత, ఎస్టిమేట్ చేయించారా అని అడిగాడు శ్రీపతి. అప్పు దగ్గర దగ్గర 40 లక్షలు ఉంది శ్రీపతి, ఇంకా సినిమా హాలు బాగా పాతబడిపోయింది కనుక అట్టే ధర రాదు, ఈ హాలు మా నాన్నగారి హయాంలో కట్టించారు, ఈ ఊళ్ళో ఆ రోజులో నాటికి ఈ సినిమా హాలే గొప్పగా ఉండేది, ఇప్పుడు అది ఏమీ కాదు, ఊరు నిండా ఏసీ హాల్స్ ఉన్నాయి కదా, జనాలందరూ వాటికి వెళ్ళడానికే మొగ్గు చూపుతున్నారు, అందువలన ఆదాయం పడిపోయింది, దీని మీద వచ్చే ఆదాయం దీని మెయింటెనెన్స్కే సరిపోవడం లేదు, ఫలానా వెంకటరామయ్య గారి అబ్బాయి నిర్వాకం వలన ఆయన కట్టించిన సినిమా హాలు పోగొట్టుకున్నాడని నలుగురు నా గురించి అనుకుంటారని తెల్ల ఏనుగును మేపినట్లు ఇంతకాలం దీన్ని నడుపుకు వస్తున్నాను, నష్టాలు వచ్చినా కూడా, ఆ పైన వ్యాపారంలో వచ్చిన ఒడిదుడుకుల వలన పూర్తిగా అప్పుల పాలైపోయాను అన్నాడు ధనంజయరావు తల వంచుకుని. అంతే తప్ప నాకు ఇద్దరూ అంది వచ్చిన కొడుకులు ఉన్నారు, వాళ్ళు ఎందులోనో సహకరించారని, వాళ్ల బాధ్యతారాహిత్యమే ఇంత కష్టాన్ని తెచ్చిపెట్టిందని చెప్పలేకపోయాడు అతడు. అయితే కోటిరత్నం శ్రీపతి కూడా అదేం పట్టించుకోనట్లుగా సానుభూతిగా చూశారు. ఇందులో మా నాన్నగారు తప్పేమీ లేదండి, మా తమ్ముడు నేను కొంచెం బాధ్యతగా ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదండి అన్నాడు ఫణికుమార్ పశ్చాత్తాపడుతున్నట్లుగా. అతడి కళ్ల ముందు వేలకు వేలు తన జల్సాల కోసం యథేచ్ఛగా షాపు నుండి తీసుకువెళ్ళి ఖర్చు చేయడం కదలాడింది. అలాగే లక్షలకు లక్షలు శశికళను బెదిరించి భయపెట్టి తీసుకుని బైకుల మీద బైకులు కొని డబ్బంతా నాశనం చేయడం గుర్తుకు వచ్చింది. అదంతా ఇప్పుడు ఉండి ఉంటే ఇప్పుడు మాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అనుకున్నాడు బాధగా. సరే జరిగిందేదో జరిగిపోయింది, మనం ఆ అప్పుల వాళ్ళందరితోనే మాట్లాడి ఈ వేల మాపించగలమేమో చూద్దాం పదబావా అన్నాడు శ్రీపతి. ఏం చూసుకుని వాళ్ళు వేల మాపుతారండి, నేను అనుకోవడం మాకున్న అప్పులకు ఈ హాల్ కూడా చాలదేమో అనిపిస్తోంది, రేపో నేడో మా స్టీల్ షాప్ మీద కూడా డిగ్రీ తెస్తారేమోననిపిస్తోంది నాకు అన్నాడు ధనంజయరావు బాధగా. మీరు అలా నెగిటివ్గా ఆలోచించకండి మామయ్య గారు, నిజమే మనం ఇప్పుడు పెద్ద ఆపదలో చిక్కుకున్నాం, అంత మాత్రాన ఆశ వదిలేసుకోవడమేనా, సినిమా హాల్ శిథిలమైన ఊరికి మంచి సెంటర్లో ఉంది కనుక స్థలానికి మంచి రేటే పలుకుతుంది, అది కాదు అసలు సమస్య, ఇది మీ నాన్నగారి హయాంలో కట్టించారు అంటున్నారు కదా, దీన్ని నిలుపుకోవాలని మీకుంటే అప్పుల వాళ్ళని కొంత గడువు ఇమ్మని అడుగుదాం, లేదా సినిమా హాలు ఖరీదు కట్టించి దానికి ఉన్న అప్పులన్నీ సరిపెట్టుకోమని తిరిగి మన జోలికి రాకుండా ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకుందాం అన్నాడు శ్రీపతి ఆలోచనగా. శ్రీపతి మాటలు కొంచెం ఊరటగా అనిపించాయి ధనంజయరావుకి.
ఇంతదాకా వచ్చాక ఇప్పుడు గడువడికి తీస్తారంటావా బాబు? ఈ హాలు నిలబడితే మా నాన్నగారి పేరు నిలబెట్టినట్లే అన్నాడు ధనంజయరావు ఆశగా చూస్తూ. అతడికి హాలు పట్ల ఎంత మమకారం ఉందో బోధపడింది శ్రీపతికి. తప్పనిసరి పరిస్థితుల్లోనే దాన్ని వదులుకునేందుకు సిద్ధమయ్యాడని అర్థమైంది. మావయ్య గారు బిజినెస్ అన్నాక ఒడిదుడుకులు అనేవి సర్వసామాన్యం. మీరు ఇవాళ ఆఫీస్లో ఉన్నారు కనుక ఏమీ ఆలోచించలేకపోతున్నారు. కొంచెం స్థిమితంగా ఆలోచిస్తే చక్కని పరిష్కారాలు దొరుకుతాయి మీకు కూడా. కింద పడ్డామని ఇక్కడితోనే జీవితం అయిపోయిందని ఆగిపోకూడదు. తిరిగి ప్రయత్నం చేసి గెలవాలి. మనల్ని చూసి నవ్విన వాళ్ళ నోళ్లు మూయించాలి. అలాగే మార్చలేని గతం గురించి ఆలోచించవద్దు. మన చేతిలో ఉన్న వర్తమానం గురించి ఆలోచించి రేపటి రోజుని అందంగా మలుచుకుందాం. ఏ పని అయినా ఎంత కష్టమైందైనా ప్రయత్నం చేసి ఓడిపోవాలి. కానీ ప్రయత్నం చేయకుండా మనకింతే ప్రాప్తమని అస్త్ర సన్యాసం చేయకూడదు కదా. కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువ తెలుస్తుంది. అందుకే మనం జీవితంతో పోరాడి దాన్ని చేజిక్కించుకోవాలి. అదీ కాక నలుగురు ఏదో అంటారని అనుకుంటారని మన జీవన విధానాన్ని మార్చుకోకూడదండి. ఇలా అనేవాళ్ళంతా అవసరమైతే మనకు పిడికడ అన్నం కూడా పెట్టరు. ఒకవేళ మనం కింద పడితే లేపడానికి ఎవరైనా చేయి అందించి లేపేందుకు ముందుకు వస్తారా చెప్పండి. మనమే లేవాలి బలం కూడగట్టుకొని. అలాగే మనం పై పైకి వెళ్తే ఆ ఉన్నత స్థానం నుండి దింపడానికి వందల వేల చేతులు ముందుకు వస్తాయి. అది మానవ నైజం. కనుక సంతోషమైనా బాధ అయినా ఈ జీవితం మనది. దాన్ని మనమే అందంగా మలుచుకోవాలి. మీరు నాన్నగారి దగ్గర ఉండండి, నేను ఫణిబావ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వస్తాం. ఈలోగా మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి అంటూ శ్రీపతి ఫణికుమార్ని నరేష్ని తీసుకుని అప్పుల వాళ్ళందరూ ఉన్న చోటికి వెళ్ళాడు. నమస్కారం అండి, నేను ఫణికుమార్ గారి బావమనదని విశాఖపట్నం నుండి వచ్చాను అంటూ అతడి మాటలను పూర్తి కానివ్వలేదు వాళ్ళు. అయితే బంధువులను చూడకుండా మీకు కూడా వీళ్ళు టోపీ పెట్టారా అన్నారు ఎవరో ఎగతాళిగా. అయ్యో అదేం లేదండి, నేను మీతో మాట్లాడదామని వచ్చాను. మీరేమీ అనుకోనంటే నేను ఒక మాట చెప్తానండి అన్నాడు మెల్లగా. దాంతో వాళ్ళందరికీ మండుకొచ్చింది. ఇతడు తమలా అప్పు ఇచ్చినవాడు కాదని తెలియడంతోనే ఏం చెప్తారండి ఏం చెప్తారు, ఇంకా కొన్నాళ్ళు గడువు కావాలంటారు అంతే కదా, అప్పుడు మాత్రం ఈ అప్పులు ఎలా తీరుస్తారండి. ఇప్పటికే బోలే డబ్బు వీళ్ళ దగ్గర చిక్కడిపోయింది. వడ్డీ మాట దేముడెరుగు, అసలుకి ఎసరు వచ్చేలా ఉంది. అందుకే అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఈ హాలు వేలం వేయిస్తున్నాం అన్నాడు వారిలో ఒక ఆయన దూకుడుగా లేచి నుంచుని చేతులూపుతూ. నిజమేనండి, మీ డబ్బులన్నీ ఇలా ఒక్కచోటే బ్లాక్ అయిపోతే వ్యాపారాలు ఎలా కొనసాగుతాయి. నేను వ్యాపారస్తుండే, ఆ సాధక బాధకాలు నాకు తెలుసు. మీ బాధను నేను అర్థం చేసుకోగలను కూడా అని శ్రీపతి సానుభూతిగా అన్న మాటలు వినడంతోనే వాళ్ళు కొంచెం శాంతించి అతను చెప్పే మాటలను ఆసక్తిగా వినసాగారు. ఇప్పుడు సినిమా హాల్ను వేలం వేసినా మీ బాకీలన్నీ పూర్తిగా తీరుతాయో లేదో అనుమానమే కదా. అందుకే ఇన్నాళ్ళు ఆగారు కదా, మరో 6 నెలలు ఆగండి. మీ అందరి బాకీలు ఆణాపాసాలతో సహా చెల్లించి ఏర్పాటు చేస్తాను నేను అన్నాడు శ్రీపతి నచ్చి చెప్తున్నట్లుగా. 6 నెలలు ఆగమనడంతోనే తిరిగి కోపం చోటు చేసుకుంది వారిలో. ఎలా చేస్తారండి, మాకేమిటి భరోసా, ఇలాంటి వాగ్దానాలు గడువులు చాలానే అయ్యాయి, అవన్నీ చూసి చూసి విని విని విసిగెత్తిపోయాం మేమందరం. అందుకే ఇంకేమీ చెయ్యలేక కోర్టుకు వెళ్ళాం. ఇప్పుడు మీరు మళ్ళీ గడువు అంటున్నారు, ఇంకా మా వల్ల కాదండి అని ఒకరంటే, అయినా మా అప్పులకు ఈ హాలు చాలకపోతే ఇల్లు షాపు ఉంది కదా అవి జప్తు చేయిస్తాం ఊరుకుంటామా అన్నాడు మరొక ఆయన దూకుడుగా. వాళ్ళంతా దూకుడుగా కాకుండా శాంతంగా బదులిచ్చాడు శ్రీపతి. అదలే కుదురుతుందండి, షాపు ఇల్లు, ధనంజయరావు గారి భార్య శాంతమ్మ గారి పేరునున్నాయి కదా, అందుకే శాంతి స్టీల్ ట్రేడర్స్ అని, శాంతి నిలయం అని షాపుకి ఇంటికి ఆమె పేరు పెట్టారు. లీగల్గా మీరు వాటిని జప్తు చేయిస్తామన్నా చెల్లవు కదండి అన్నాడు శ్రీపతి మెల్లగా. నిజానికి అతడికి ఆ ఇల్లు షాపు ఎవరి పేరును ఉందో తెలియకపోయినా చీకట్లో బాణం వదిలాడు. అతడి మాటలు వారి మీద బాగా పనిచేశాయి. నిజమే, ఆవిడ పేరును ఉంటే మేము జప్తు చేసినా చెల్లవు కదా అనుకున్నారు తమలో తామే. ఒకరి మొహాలు ఒకరు అయోమయంగా చూసుకున్నారు. అంతవరకు ఆవేశంగా మాట్లాడిన వారు కాస్త గాలి తీసిన బెలూన్లాగా చెప్పబడిపోయారు. వారు మెత్తబడడం గమనించిన శ్రీపతి కొనసాగించాడు, నా మాట వినండి, మీరంతా ఒక ఊరి వాళ్ళు, తెల్లారిని లేస్తే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాల్సిన వాళ్ళు. ధనంజయరావు గారి తండ్రి వెంకటరామయ్య గారికి ఈ ఊర్లో ఎంతో మంచి పేరున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఆయన పదుగురికి ఉపకారం చేసిన మనిషే కానీ అపకారం చేసి ఎరగరని ఇప్పటికీ అందరూ చెప్పుకుంటున్నారు కదా, అది మీకు తెలుసు. ధనంజయరావు గారు కూడా వారి తండ్రి గారి పేరుని ఇంతకాలం కాపాడుకుంటూనే వచ్చారు. ఆయన పేరు పోకూడదనే నష్టాలు వస్తున్నా కూడా ఈ వెంకట్రామ టాకీస్ని నడిపించుకు వస్తున్నారు, అందువల్లనే వారికి ఇన్ని అప్పులయ్యాయి. సరే ఇక అసలు సంగతికి వస్తాను. ఈ హాలు వేలం వేసినా మీకందరికీ పూర్తి డబ్బు రాదు, అందుకని మాకు 6 నెలలు గడువివ్వండి అంటున్న శ్రీపతి వైపు అసహనంగా చూశారు అంతా. గడువిస్తే మాత్రం ఇంతకాలం తీర్చలేని అప్పును ఈ 6 నెలల్లో ఎలా తీరుస్తారండి, మేము కష్టపడి కోర్టుకెళ్ళి డిగ్రీ తెచ్చుకున్నాం, అది ఎలా క్యాన్సిల్ చేయమంటారు, అసలు ఏ భరోసాతో దీన్ని రద్దు చేయమంటారు అన్నాడు ఒక ఆయన ఉద్రేకంతో ఊగిపోతూ.
ఈ వేలం రద్దు చేస్తే ఇంకెప్పటికీ ధనంజయరావు నుండి ఇంకేమీ రాబట్టలేమని వాళ్ల భయం. ఆగండి, తొందరపడకండి. నేను గడువు అడిగినందుకు మీకు కోపం రావడం సహజం, అందులో తప్పేమీ లేదు. అందుకే ఈరోజు మిమ్మల్ని నేను వట్టి చేతులతో పంపాలనుకోవడం లేదు. ఈ వేలం ఈరోజు నిలిపివేస్తే 6 నెలల గడువుతో మనం ఒక అగ్రిమెంట్ రాసుకుందాం. ఆ తర్వాత కూడా మీ సొమ్ము చెల్లుబాటు చేయకపోతే హాలు వేలం వెద్దురుగానే. ఆ అగ్రిమెంట్ అయిన వెంటనే మేము 10 లక్షలు తెచ్చి మీకు దామాషా పద్ధతిలో ఇస్తాం. మిగతాది 6 నెలల తర్వాత మీకెవరికి ఏ నష్టమూ లేకుండా బ్యాంకు వడ్డీతో సహా ఇచ్చేస్తాం. ఇందుకు మీరు అంగీకరించి అగ్రిమెంట్ రాసి ఇస్తే నేను సాయంత్రానికి ఆ డబ్బు అరేంజ్ చేస్తాను. అంతవరకు మా మామయ్య గారు నాన్నగారు మీ ఎదురుగానే ఉంటారు మీ నమ్మకం కోసం అన్నాడు శ్రీపతి. అతడు ఆ మాటలు చెప్పిన విధానం అక్కడ ఉన్నవారి అందరి కోపాన్ని చల్లార్చి ఆలోచనలో పడేసింది. ఏం చేద్దామన్నట్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. చూపులతోనే ఒక అంగీకారానికి వచ్చారు. అబ్బాయి, నీ మాటలు చాలా సమంజసంగా ఉన్నాయి. నిజానికి ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు, ధనంజయరావుని ఇలా రోడ్డెక్కించినందుకు మాకు బాధగానే ఉంది. కానీ మా సమస్యలు మాకుంటాయి కదా, అందుకే ఇలా చేశాం. నీ మాట మీద మాకు నమ్మకం కుదిరింది. ఆయన్ని ఇంకా మాకు హామీగా ఇక్కడే కూర్చోపెట్టుకుని మరింత అవమానపరచలేం. అందరూ ఇంటికి వెళ్ళిపోండి, సాయంత్రం డబ్బు తెచ్చి అగ్రిమెంట్ తీసుకువెళ్ళండి అన్నాడు అందులో అందరికంటే పెద్ద ఆయన. చాలా సంతోషం సార్, అయితే మా ఏర్పాట్లో ఏవో మేము చేసుకుంటాం. దయచేసి వేలం ఆపించండి, ఎక్కడి వారక్కడా సర్దుకుంటారు అన్నాడు శ్రీపతి వేలం పాడడానికి వచ్చిన వారి వెంక చూస్తూ. అలాగే బాబు, మీరు వెళ్ళండి, మేము అందరినీ పంపించేస్తాం అన్నాడు ఆయన శాంతంగా. థ్యాంక్స్ అండి అని వారికి చెప్పి ఫణికుమార్ని, అతడి తమ్ముడు నరేష్ని తీసుకుని ధనంజయరావు కోటిరత్నం కూర్చున్న చోటికి వచ్చాడు శ్రీపతి. ఏం జరిగింది అన్నట్టు అదుర్దాగా చూశారు వీరి వంక. నాన్నగారు, వేలం రద్దయిపోయింది, బావగారు వాళ్ళందరితో మాట్లాడి ఒప్పించారు అన్నాడు ఫణికుమార్ ఆనందంగా చూస్తూ. వేలం ఆగిపోయింది అన్నమాట వినడంతోనే ధనంజయరావు గుండెల మీద నుండి పెద్ద భారం దిగిపోయినట్లయి మనసు తేలిక పడింది. ఎంత చల్లని మాట చెప్పారు, మా నాన్నగారి పేరు పోకుండా కాపాడారు. శ్రీపతి, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనయ్యా, ఈ ఆపద సమయంలో దేవుడల్లే వచ్చి చక్రం అడ్డు వేశావు అంటూ శ్రీపతి రెండు చేతులు పట్టుకున్నాడు ధనంజయరావు కృతజ్ఞతగా. అయ్యో పెద్దవారు, అలా అనకండి మామయ్య గారు, ఇందులో నేను చేసింది ఏమీ లేదు. వేలం ఆగిపోవడంతోనే సరిపోదండి, మనం అగ్రిమెంట్ రాసుకున్న ప్రకారం సాయంత్రానికి వాళ్ళకి 10 లక్షలు కట్టాలి అన్నాడు శ్రీపతి. 10 లక్షలా అన్నాడు ధనంజయరావు. వేలం ఆగిపోయినందుకు సంతోషంగానే ఉన్నా 10 లక్షల రూపాయలు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుండి వస్తాయి అనుకున్నాడు భయంగా. 10 లక్షల ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయంత్రానికి అంత డబ్బు సమకూర్చుకోవడం చాలా కష్టం బాబు అన్నాడు అయోమయంగా చూస్తూ. భయపడకండి మావయ్య గారు, ఇప్పుడు మేము ఊరు నుండి వస్తూ 2 లక్షలు తెచ్చాం. నా భార్యకు ఫోన్ చేస్తాను, తన దగ్గర షాప్లో ఎంతుంటే అంత ఆన్లైన్ ద్వారా పంపమని చెప్తాను. మిగతా అది మీ దగ్గర చూడండి, లేదా ఏదైనా నగలు తాకట్టు పెట్టైనా ఆ డబ్బులు సర్దుబాటు చేయండి. ఇది తేలిపోయాక ఇక మీదట మనం ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు శ్రీపతి. అతడు నగల మాట ఎత్తగానే ఫణికుమార్ తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు. ఈ సంవత్సరాల కాలంలో తన విలాసాలకు ఖర్చు పెట్టింది దగ్గర దగ్గర 25 లక్షలు పైమాటే. భార్య నగలు తీసుకున్న విధం అతడి కళ్ల ముందు మెదిలింది. ఎంత తప్పు చేశాను అనుకున్నాడు మొదటిసారిగా. అదే అతడి జీవితంలో పెద్ద మార్పుకి అంకురార్పణ వేసింది. ఈ ఆపద నుండి బయటపడితే ఇంకిలాంటి పనులు చెయ్యను కాక చెయ్యను అనుకున్నాడు స్థిరంగా. శ్రీపతి చెప్తున్న పరిష్కారం వింటుంటే ధనంజయరావుకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. అయినా కొడుకుల తీరు గుర్తుకు వచ్చి నేను ఈ 6 నెలల్లో అప్పు తీర్చగలనా అనే సందేహంలో పడిపోయాడు. శ్రీపతి అప్పుల వాళ్లతో మాట్లాడిన మాటలన్నీ ఫణికుమార్ అతని తమ్ముడు నరేష్లు విన్నారు. వాళ్లకి కూడా చాలా నమ్మకం కలిగింది ఈ ఆపద నుండి గట్టెక్కగలగమని. అందుకే సందేహించకండి నాన్నగారు, తప్పకుండా మనం మన సినిమా హాలును దక్కించుకుంటాం. ఇన్నాళ్ళు అన్నయ్య నేను కొంచెం కూడా బాధ్యత లేకుండా గడిపాం, ఇక మీదట కష్టపడి పనిచేసి బావగారు అన్నట్లే మన అప్పులన్నీ తీర్చేద్దాం అన్నాడు నరేష్ తండ్రి చేతులు చేయి వేస్తూ. ఫణికుమార్ కూడా తన చేతులు కలిపి, నిజం నాన్నగారు, ఇంకెప్పుడు ఎవరి ముందు మీరు తలవంచుకునేలా చేయం. జరిగిన దానికి నేను కూడా ఎంతో బాధపడుతున్నాను, ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకుంటాను అన్నాడు దృఢంగా. అన్నదమ్ములిద్దరిలో వచ్చిన పరివర్తన అక్కడున్న అందరి మనసులు తేలిక పడేలా చేసింది. మీరంత భరోసాగా మాట్లాడాక ఇంకా నాకు దిగులేముంటుంది, పదండి ఇంటికి వెళ్ళి ఫణిబావ అన్నట్లు మిగతా ఏర్పాట్లు చూద్దాం అన్నాడు ధనంజయరావు. శ్రీపతి, నాన్నగారు నేను శారత్తో మాట్లాడి వస్తాను, మీరు బయలుదేరండి ఇంటికి అందరినీ తీసుకుని అంటూ ధనంజయరావు వైపు తిరిగి, మావయ్య గారు మీ అకౌంట్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి అన్నాడు. ధనంజయరావు బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పాడు. భర్త నుండి ఫోన్ రాగానే, ఏమైందండి అక్కడంతా సవ్యంగా జరుగుతోందా అని అడిగింది శారద ఆత్రంగా. ఏం చెప్పాను శారద, మనం రాత్రి ఇంటి దగ్గర అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఇంకొకటి. ఇక్కడ ఈరోజు ఎదురైన సమస్య ముందు అది చాలా చిన్నది అంటూ జరిగిందంతా చెప్పాడు శ్రీపతి. అయ్యో ఎంత పనైందండి అంది శారద సానుభూతిగా. ఇప్పుడు మనం విచారిస్తూ కూర్చునేందుకు టైం లేదు శారద, నీవు వెంటనే ఏదో ఒక బాధపడి
5 లక్షలు పోగు చేసి శశి మామగారి అకౌంట్లోకి 1000, ఇదిగో నెంబర్ నోట్ చేసుకో అంటూ నెంబర్ చెప్పాడు. శ్రీపతి చెప్పిన నెంబర్ నోట్ చేసుకుని, అది కాదండి, ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా తేగలను, ఉన్న 2 లక్షలు నిన్ననే ఇచ్చాను కదా అంది శారద. మరైతే ఎలా శారద అని ఒక్క క్షణం ఆగి, శారద నువ్వేమీ అనుకోకుండా నీ నగలు అమ్మి ఆ డబ్బు పంపు శారద, తాకట్టు పెడితే 5 లక్షలు రావు కదా, ఇక్కడ ఉన్నవన్నీ ఫణి ముందే అమ్మేసుకున్నాడు, వాళ్ళు మిగతా 3 లక్షలు ఎలా సమకూరుస్తారో నాకు అనుమానమే. అసలు ఫణి అలా చేసినందుకు ఇప్పుడు వాళ్ళింట్లో ఏమి గందరగోళం లేస్తుందో తెలియదు, అందుకే నీకు ఈ మాట చెప్పవలసి వచ్చింది. కానీ ఇలా చెబుతున్నందుకు నాకు కూడా చాలా బాధగానే ఉంది. ఇక్కడ పరిస్థితి అలాంటిది, నువ్వు వెంటనే వెళ్ళి ఆ పని చెయ్యి, ఇప్పుడు మనకి ప్రతి నిమిషం అమూల్యమైనది అన్నాడు శ్రీపతి ఆదుర్దాగా. అతడు ఆ మాట ఎంత బాధపడుతున్నాడో గ్రహించింది శారద. ఎందుకలా అంటున్నారు, నేనేమి అనుకోను, మీరు వర్రి కాకండి, నేను ఇప్పుడే వెళ్ళి నగల సంగతి చూస్తాను అంది శారద హామీస్తున్నట్లుగా. థ్యాంక్స్ శారద, నీలాంటి అర్థం చేసుకునే భార్య నాకు దొరకడం నిజంగా నా అదృష్టం అన్నాడు శ్రీపతి ఉద్వేగంగా. పొగడ్తలు చాలించి పని చూడండి ముందు అంటూ శారద నవ్వుతూ ఫోన్ కట్ చేసింది. భార్యతో మాట్లాడి ధనుంజయరావు కోటరత్నంల దగ్గరికి వచ్చి, మీరింకా ఇక్కడే ఉన్నారా అని అడిగాడు ఆశ్చర్యంగా శ్రీపతి. అందరం కలిసి ఒకేసారి వెళ్దామని ఆగాం బాబు, ఒక్క ఫోన్ కాల్ కోసమని నిన్ను ఇక్కడ ఒంటరిగా వదలడం ఎందుకని అంటూ నవ్వాడు ధనుంజయరావు. సరే పదండి, నేను శారదతో మాట్లాడాను మామయ్య గారు, తను గోల్డ్ అమ్మి మీ అకౌంట్లో 5 లక్షలు వేస్తానంది, మిగతా 3 మీరు సమకూర్చుకోవాలి, ఇలాగే ఏదో చేసి అన్నాడు శ్రీపతి. అతడంత స్పీడ్గా డబ్బు అరేంజ్ చేయడం చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు ధనుంజయరావు. సరే ఇంటికి వెళ్ళాక చూద్దాం అన్నాడు ఆయన. చూద్దామంటే కుదరదు మామయ్య గారు, మనం ఆలోచిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, సాయంత్రానికంతా సెటిల్ చేస్తానని చెప్పాను, ఇంట్లో అత్తయ్య గారిది ఏమైనా గోల్డ్ ఉంటే బ్యాంక్లో పెట్టేద్దాం, పదండి బ్యాంక్ కట్టేస్తే మన పని ఆగిపోతుంది అంటూ తొందర పెట్టాడు శ్రీపతి. నిజమే, పదండి వెళ్దాం అన్నాడు ధనుంజయరావు. అనుకున్నట్లు ఇంటికి వెళ్ళి శాంతమ్మ నగలు తీసుకెళ్లి బ్యాంక్ లోన్ సంపాదించారు. అదే సమయంలో శారద పంపిన 5 లక్షలు ధనుంజయరావు అకౌంట్లో జమ అయ్యాయి. అనుకున్నట్టుగానే మొత్తం 10 లక్షలు జమ అవడంతో అప్పుల వాళ్ల బాకీలను బట్టి తలో కొంత సర్దుబాటు చేసి అగ్రిమెంట్పై సంతకాలు చేసి ఇల్లు చేరుకునేసరికి రాత్రి 7 గంటలైంది. మధ్యాహ్నం కూడా ఎవరూ భోజనాలు చేయకపోవడంతో శశికళ అందరికీ చకచకా వడ్డం చేసింది. భోజనాలు అయ్యాక అందరూ విశ్రాంతిగా కూర్చున్నారు. సమయానికి మీరు వచ్చి మా పరువు కాపాడారు బావగారు, కొండంత అనుకున్న సమస్యను మన శ్రీపతి దూదిపింజలా ఎగరగొట్టేశాడు. నిజానికి ఉదయం మీరు మా ఇంటికి రావడం చూసి నేను చాలా చీకాకు పడ్డాను, కానీ మీరు రావడం వలన మాకు ఇంత మంచి జరుగుతుందని ఊహించలేకపోయాను అని కోటిరత్నానికి కృతజ్ఞతలు చెప్పాడు ధనుంజయరావు. అలా అంటూ శ్రీపతి వైపు తిరిగి, బాబు నీవు చేసిన ఈ మెయిల్ని నా జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేను నాయన, మా ఇంటి పరువుని మా మాన ప్రాణాలను కాపాడావు ఈ రోజున అంటూ చెమ్మగిలిన కళ్ళతో శ్రీపతి 2 చేతులు పట్టుకున్నాడు ఆయన. అయ్యో అదేం మాట మామయ్య గారు, ఎప్పుడైతే మన కుటుంబాల మధ్య బంధం ఏర్పడిందో అప్పుడే మనమంతా ఒక్కటయ్యాం, ఇక ఇందులో ఎవరికి కష్టం వచ్చినా అందరికీ వచ్చినట్లేనండి. సరే జరిగిందేదో జరిగిపోయింది, వదిలేద్దాం దానిని, ఇప్పుడేం చేస్తే మనం అనుకున్న గమ్యం చేరగలమో ఆలోచిద్దాం అన్నాడు శ్రీపతి. ఈ ఆపద సమయంలో దిక్కుతోచకుండా ఉన్న మమ్మల్ని ఆదుకున్నారు. మీ బిజినెస్లో టర్న్ అవుతున్న మనీని మాకు అడ్డు వేశారు కదా, అలాగే అమ్మాయి నగలు అమ్మించేశారు. ముందు శశికి మేము పెట్టిన నగలు ఉన్నాయి కదా, అవి అమ్మో తాకట్టు పెట్టో, మీకు ఆ డబ్బు సర్దుబాటు చేస్తాను, ఆ తరువాత మిగతా విషయాల గురించి ఆలోచిద్దాం అన్నాడు ధనుంజయరావు. తండ్రి మాటలు వింటనే తప్పు చేసిన వాళ్ళ తలవంచుకుని, సారీ నాన్నగారు, మీ కోడల నగలన్నీ నేను వాడేసుకున్నాను అన్నాడు ఫణికుమార్. వాడేశావా, నాకు తెలియకుండా ఆ పని ఎప్పుడు చేసావురా, కట్నం డబ్బులు వాడిస్తున్నావేమోనని నువ్వు బైకుల మీద బైకులు కొని అమ్ముతున్నప్పుడు అనుకున్నాను, కానీ ఇలా నగలు కూడా తీసేస్తావని ఊహించలేదురా, ఎంత సిగ్గుమాలిన పనిచేసావురా, నీ విలాసాల కోసం ఆడకూతురు ఒంటి మీద నగలు తీసేసావా, మా పెళ్ళయి ఇన్నాళ్ళైంది ఏదైనా కొనడమే కానీ ఇంతవరకు మీ అమ్మ నగలు నేను ఏనాడు ముట్టుకోలేదు, ఎంత బరితెగించావురా అన్నాడు ఆవేదనగా. ఇలాంటి చర్చ వస్తుందని ముందే ఊహించిన శ్రీపతి, మామయ్య గారు మీ కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నానని తప్పుగా అనుకోకండి, ఇంతవరకు మీ ఇంట్లో మీకు అత్తయ్య గారికి తెలియకుండా చాలా జరిగిపోయాయి, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు తవ్వుకుని ప్రయోజనం ఏమిటి చెప్పండి, కానీ ఈవేళ మనమంతా సంతోషించవలసిన విషయం ఏమిటంటే బావ తానిలా చేసినందుకు ఈవేళ ఈ పరిస్థితి ఎదురైనందుకు తను కూడా చాలా బాధపడుతున్నాడు. ఏ మనిషికైనా కష్టాలు ఎదురైనప్పుడే విజయం విలువ తెలుస్తుందని అబ్దుల్ కలాం గారు అన్నారు. బావ తన తప్పు తాను తెలుసుకుని బాధ్యతగా ఉంటానంటున్నాడు, అది చాలు మనకి, ఆ దిశగా మనం ఆలోచిద్దాం ఇప్పుడు అన్నాడు శ్రీపతి అనునయంగా. సరే కానివ్వండి అన్నాడు ధనుంజయరావు బాధని అవమానాన్ని దిగమింగుతూ. మీరే చెప్పండి మామయ్య గారు మీ ఆలోచన ఏమిటో అన్నాడు శ్రీపతి. ఏం చెప్పను, సినిమా హాలు బాగా పాతదైపోయింది, ఊరిలో ఉన్నవన్నీ ఏసీ హాల్సే, మనది నానేసి, అన్ని హంగులతో పాటు హాలును రీమోడల్ చేయించాలంటే చాలా ఖర్చు అవుతుంది, ఈ అప్పులే తీర్చాలా దాన్ని రీమోడల్ చేయించాలా ఏం చేయాలో తోచడం లేదు నాకు, పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కాదు, పెళ్లి కుదిరితే కానీ
పెళ్లి జరిగితే గాని పిచ్చి కుదరదు అన్నట్లుంది నా పని అన్నాడు ఆవేదనగా. నిజమేనండి, కొంచెం కష్టమే, కానీ సినిమా హాల్ని నిలబెట్టుకోవాలంటే మనం దాన్ని రీమోడల్ చేయించక తప్పదు అన్నాడు శ్రీపతి. దానికి చాలా డబ్బు కావాలి కదా, అదే కదా ఇప్పుడు సమస్య అంతా అన్నాడు ధనంజయరావు. దానికి నాకు ఆలోచన వచ్చిందండి, ఇప్పుడు మనం దీనికోసం ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు, బ్యాంక్ లోన్ పెట్టి రీమోడల్ చేయిద్దాం. అలాగే ఎంట్రన్స్లో ఉన్న ఖాళీ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి లీజ్కిద్దాం, దానివలన మనకు అదనపు ఆదాయం వస్తుంది. అంతేకాదు సినిమా హాల్ని అక్కడ ఉండే ఉద్యోగుల మీద వదిలిపెట్టకుండా మీలో ఎవరో ఒకరు దాన్ని బాధ్యతగా చూసుకుంటే సమస్యలన్నీ పరిష్కారమైపోతాయి అన్నాడు శ్రీపతి. అలా బాధ్యతగా చూస్తే బాగానే ఉంటుంది కానీ అంటూ కొడుకుల వైపు సందేహంగా చూశాడు అతడు. నాన్నగారు, నేను హాలు బాధ్యతని పూర్తిగా తీసుకుంటానండి, దాన్ని రీమోడల్ చేయించేందుకు బ్యాంక్ నుండి లోన్ మంజూరు చేయించండి అన్నాడు నరేష్. చిన్న కొడుకు అలా హామీ ఇచ్చినట్లుగా చెప్పడంతోనే ధనంజయరావుకి కొంచెం సంతోషంగా అనిపించింది. నీ సంగతి ఏమిటన్నట్లుగా పెద్ద కొడుకు వైపు చూశాడు ధనంజయరావు. ఫణికుమార్ తండ్రి చూపులకు తట్టుకోలేనట్లుగా తలవంచుకున్నాడు. ఇది వీడి వరుస, ఇంకేం బాగుపడుతుంది మా ఇల్లు, పూటకో షోకు రోజుకో బండి మార్చి ఇల్లు గుల్ల చేశాడు. ఎవరికీ తెలియకుండా ఏడాదిన్నర కాలంలో 25 లక్షల పైచెలుకు మంచినీళ్ల ప్రాయంలో ఖర్చు పెట్టేశాడు, ఇప్పుడు పీకల మీదకు వస్తే ముఖం వేలాడేస్తున్నాడు అన్నాడు విసురుగా. చచ్చిన పాముని ఇంకా చంపకండి నాన్నగారు, ఇక మీదట మీరు ఎలా చెబితే అలా నడుచుకుంటాను అన్నాడు ఫణికుమార్ దీనంగా చూస్తూ. మావయ్య గారు, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి ఇంకా, ఇప్పుడు మనకు కావాల్సింది ఈ ఆపద గట్టెక్కడం ఎలా అనేది, అలాగే బావ కూడా జీవితంలో స్థిరపడేందుకు మార్గం వెతకడం ముఖ్యం అన్నాడు శ్రీపతి. ఉదయం నుండి కొడుకు చేస్తున్న పనులు, చెప్తున్న మాటలు అన్నీ చూస్తూనే ఉన్నాడు కోటిరత్నం. కొడుకులో ఉన్న వ్యవహార దక్షత చూసి ఎంతో ముచ్చటపడ్డాడు ఆయన. అందుకే వారి సంభాషణలో తానేమీ తలదూర్చకుండా శాంతమ్మ శశికళతో పాటు ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోయాడు. శ్రీపతి మాటలతో ధనంజయరావు కొంచెం చల్లబడ్డాడు. సరే, ఏం చేద్దాం నువ్వు చెప్పు శ్రీపతి, నాకు అసలు ఏం తోచడం లేదు అన్నాడు ఆయన. సినిమా హాల్ బాధ్యతను పూర్తిగా నరేష్ తీసుకుంటానంటున్నాడు కదా, దాని గురించి దిగుల్లేదు మనకి. ఉదయం మీరు మాటల మధ్యలో మీ స్టీల్ బిజినెస్ కూడా కొంచెం డల్గా ఉందని చెప్పారు, కనుక బావని మాతో పాటు విశాఖపట్నం తీసుకువెళ్తామండి. మా గార్మెంట్ బిజినెస్లో తను వర్కింగ్ పార్ట్నర్గా ఉంటాడు, దీనివలన బావకి చేతి నిండా పనితో పాటు మంచి ఆదాయం వస్తుంది, అందువలన అనుకున్న సమయానికి మనం ఈ అప్పులన్నీ తీర్చేయవచ్చు, ఏమంటారు అని అడిగాడు శ్రీపతి. అతడి మాటలు వినడంతోనే మీ ఇంటిక చెడి అత్తవారింటికి చేరకూడదని సామెత అన్నాడు ధనంజయరావు అయిష్టంగా చూస్తూ. ఎందుకంటే ఫణికుమార్ అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడో ఎలా ప్రవర్తిస్తాడో అనేది అతడి భయం. ఇక్కడిలాగే ప్రవర్తిస్తే వియ్యాల వారి ముందు ఇంకా తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా అని అనుకున్నాడు. అతడి మనోభావాలను చదివినట్లుగా శ్రీపతి చిన్నగా నవ్వాడు. అవన్నీ పాతకాలం మాటలు మామయ్య గారు, ఈ కాలంలో వాటికి అసలు విలువే లేదు. ఇప్పుడు బావని ఏదో మెహర్బానీగా అక్కడికి తీసుకువెళ్ళి ఆ తర్వాత ఆయన్ని చిన్నచూపు చూస్తామని అనుకోకండి, అలాంటిది ఏమీ జరగదు. ఎందుకంటే అతడు నా చెల్లెలి భర్త, అతడిని అవమానిస్తే నన్ను నేను అవమానించుకున్నట్లే కదా. నేను ముందే చెప్పినట్లుగా మనమంతా ఒక కుటుంబం, ఈ బాధ బాధ్యత మనందరిదీను. అంతేకాదండి, ఈవేళ మా బిజినెస్ చాలా ప్రాఫిటబుల్గా ఉంది, అందులో ఫణిబావ అనుభవం సంపాదిస్తే ఏడాది తిరగకుండా తానే స్వయంగా ఇక్కడ రాజమండ్రిలో కానీ లేదా విశాఖపట్నంలో కానీ బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతాడు అన్నాడు శ్రీపతి. అతడు చెప్పిన తీరు ధనంజయరావుని బాగా ఆకట్టుకుంది. శ్రీపతి చెప్పినట్లు చేస్తే తొందరలోనే తమ సమస్యలన్నీ తీరిపోతాయని అనిపించింది ఆయనకు. అతడి సందేహాలన్నీ తీరిపోవడంతో మనసుకు కొంచెం శాంతిగా కూడా అనిపించింది. సరే అలాగే చేద్దాం అంటూ ఫణికుమార్ వైపు తిరిగి, ఏరా నీకు ఇష్టమైన అక్కడికి వెళ్ళడం అని అడిగాడు ఆయన. సరే నాన్నగారు, వెళ్తాను అన్నాడు వెంటనే ఫణికుమార్. అతడికి కూడా ఏదైనా చేసి తండ్రి దగ్గర మంచివాడు అనే పేరు సంపాదించుకోవాలనే తాపత్రయం మొదలైంది ఇప్పుడు. వారిద్దరూ అంగీకారం తెలపడంతో శ్రీపతి తేలిగ్గా నిట్టూర్చాడు. ఎంతో జటిలం అనుకున్న ఈ సమస్య ఇంత సులువుగా పరిష్కరింపబడినందుకు అతడికి తృప్తిగానే ఉంది. శాంతమ్మకు కూడా అదే సరైన పరిష్కారం అనిపించింది. ఈవేళ ఇక్కడ ఇంత జరిగినందుకు పెద్ద కొడుకు ఏదో ఉద్రేకంలో బుద్ధిగా ఉంటానని చెప్పినా అతడు ఇక్కడే ఉంటే కొడుక్కి ఉన్న చెడుసా వాసాలు కుదురుగా ఉండనివ్వవు. అందుకే శ్రీపతి చెప్పిన ప్రకారం కొడుకుని విశాఖపట్నం పంపడమే ఉత్తమం అనుకుంది. అందుకే వెంటనే తన అంగీకారాన్ని కూడా తెలిపిందామె. శశికళకు అయితే అన్నగారి నిర్ణయం మీద పూర్తి విశ్వాసం కుదిరింది. కొడుకులోని వ్యవహార దక్షత కోటిరత్నానికి నచ్చడమే కాదు, రేపో తన వ్యాపారం మొత్తం కొడుకు చేతుల్లో పెట్టి నిశ్చింతగా విశ్రాంతి తీసుకోవచ్చు అనుకున్నాడు. అంతేకాదు తాను ఉన్నా లేకున్నా తన కూతుళ్ళిద్దరినీ బాధ్యత వహించి నాకంటే బాగా చూసుకుంటాడు అనే నమ్మకం కలిగింది అతడికి. వచ్చిన పని అనుకోని మలుపు తిరిగిన కథ సుఖాంతం కావడంతో ఫణికుమార్ని శశికళను తీసుకుని కోటిరత్నం శ్రీపతి మర్నాడు ఉదయం తిరుగు ప్రయాణం అయ్యారు. విశాఖపట్నం వచ్చాక ఫణికుమార్ని వ్యాపార లావాదేవీల్లో తలమునకలయ్యేలా చేశాడు శ్రీపతి. దాంతో సాయంత్రం అయ్యేసరికి మందు తాగలిన ఆలోచనకు దూరమయ్యాడు అతడు. శ్రీపతి కూడా ఏ చిన్న సమస్య వచ్చినట్లు అనిపించినా ఫణికుమార్ని సంప్రదించడం, అతడు సలహాలు తీసుకోవడం మొదలుపెట్టాడు.
భావమరది ప్రతి విషయంలోనూ తనకంత ప్రాధాన్యత ఇవ్వడం గమనించిన ఫణికుమార్ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించసాగాడు. ఇక్కడికి వచ్చే ముందు అత్తవారింట్లో తనని ఎలా చూస్తారోనని అతడు చాలా బెంగపడ్డాడు. ఎందుకంటే తాను శశికళను మంచి మాట్లాడి మాయ చేసి డబ్బు నగలు తీసుకెళ్లి ఖర్చు చేసినందుకు తనని అత్తవారింట్లో చిన్నచూపు చూస్తారని అనుకున్నాడు. దానికి సిద్ధపడే అత్తవారింటికి వచ్చాడు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. కోటిరత్నం కానీ శ్రీపతి కానీ ఏ రోజు ఆ విషయాలు ఏవీ ప్రస్తావించలేదు. అతడిని చిన్నపుచ్చితే తమని తాము చిన్నపుచ్చుకున్నట్లే అనుకున్నారు వారు. ఎందుకంటే తమకు కావాల్సింది తమ ఇంటి ఆడపడుచు సుఖంగా ఉండడం. అందుకే అతన్ని మర్యాదగానే చూడసాగారు. శశికళకు కూడా ఇది ఎంతో తృప్తినిచ్చింది. జరిగిన దాని నుండి గుణపాఠం నేర్చుకున్న ఫణికుమార్ ఇప్పుడు చాలా బాధ్యతాయుతంగా మారిపోయాడు. ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి ఆకళింపు చేసుకోసాగాడు. ఎలాగైనా తాను బాగుపడి తన వారందరిలోనూ సమర్థుడిగా గుర్తింపు పొందాలనే తపన మొదలైంది అతనిలో. అందువలన చేస్తున్న పని పట్ల ఆసక్తి అవగాహన కలిగింది అతడికి. అతడి రాక వలన తమ వ్యాపారం మరింత అభివృద్ధి చెందిందని శ్రీపతి కోటిరత్నములు చాలా సంతోషించారు. బిజినెస్ విషయంలో తల్లుడికి గల మాటకారితనం వాళ్ళని ఎంతో ఆశ్చర్యపరిచింది. సందేహం లేదు, ఇతడు తొందరలోనే మంచి బిజినెస్ మ్యాన్ అవుతాడు అనుకున్నారు వాళ్ళు. కొడుకు గురించి ఈ సంగతులన్నీ వియంకుడి ద్వారా విన్న ధనంజయరావు ఆనందానికి అంతే లేకుండా పోయింది. శ్రీపతి చెప్పినట్లే ధనంజయరావు బ్యాంక్ లోన్ పెట్టి సినిమా హాలు రిపేర్ చేయించాడు. హాలును ఏసీ చేయించడమే కాక గేటు ముందు ఒక పక్కగా షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి లీజ్కిచ్చాడు. కొత్త హంగులు సమకూర్చుకుని వెంకట్రామ టాకీస్ కాస్త వెంకట్రామ పిక్చర్ ప్యాలెస్ అయిపోయింది. హాల్ ముందు షాపింగ్ కాంప్లెక్స్ అదనపు ఆకర్షణ అయింది. సినిమాకు వచ్చిన వాళ్ళు ముందు కానీ తర్వాత కానీ అక్కడ ఉన్న ఫుడ్ కోర్టుల్లో గడిపి షాపింగ్ చేసుకుని వెళ్ళసాగారు. నరేష్ దగ్గరుండి బాధ్యతగా అన్ని పనులు పూర్తి చేయించాడు. చూస్తుండగానే అన్ని హాల్స్ కంటే వెంకట్రామ పిక్చర్ ప్యాలెస్ ఆదాయం గణనీయంగా పెరిగి ధనంజయరావు మనసులో బెంగంతా తీరిపోయేలా చేసింది. 6 నెలల గడువు తీరే సమయానికి ఫణికుమార్ పంపిన డబ్బుతో పాటు స్టీల్ షాప్, సినిమా హాల్ నుండి వచ్చిన ఆదాయంతో మొత్తం అప్పుని వడ్డీతో సహా చెల్లువేశాడు ధనంజయరావు. రోజులు శరవేగంగా గడిచిపోతున్నాయి. మరో 6 నెలలు గడిచేసరికి ధనంజయరావు ఆర్థిక సమస్యలన్నీ పూర్తిగా తీరిపోయాయి. అయితే అతను ఏ పని చేస్తున్నా తమ కష్టాలను కడతీర్చేందుకు ఎంతో ఉదారంగా శారదా తన నగలమ్మి డబ్బు ఇచ్చిన సంగతి నిత్యం గుర్తుకు వస్తూనే ఉంది. అందుకనే ఆమెకు ఆ డబ్బును సమకూర్చిచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సమస్యలన్నీ తీరిపోయాయి కనుక ఈ ఏడాది నరేష్కి పెళ్లి చేసేద్దామండి అంది శాంతమ్మ. అప్పటికే ఆమె దృష్టిలో 2-3 సంబంధాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ ధనంజయరావుకు మాత్రం శారదకి ఇవ్వాల్సింది ఇచ్చాక ఇంకేదైనా చెయ్యాలి అని అనిపించింది. అందుకే భార్యతో ఇప్పుడప్పుడే అలాంటివేమీ పెట్టద్దు శాంత, ముందు మనం శారదకి నగలు కొని ఇచ్చేసి అప్పుడు అబ్బాయి పెళ్లి సంగతి చూద్దాం అన్నాడు. నరేష్ కూడా అక్కయ్య గారు మన కోసం అంత చేశారు కనుక ముందు మనం తనకి నగలు కొనిచ్చేందుకే ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ తర్వాత ఇంకేదైనా అన్నాడు తేల్చి చెప్తున్నట్లుగా. తండ్రి కొడుకులు ఇద్దరు అలా అనేసరికి ఇంకేమీ మాట్లాడలేకపోయింది శాంతమ్మ. నిజమే కదా అన్నాడు శారద. సాయం చేయకపోతే మా పరిస్థితి ఏమయ్యేది అనుకుంది. ధనంజయరావు అనుకున్నట్లే శారద నగల కోసం డబ్బు సమకూర్చుకుని బియ్యంకుడింటికి బయలుదేరాడు. కోటిరత్నం కాంతమ్మలు అతన్ని సాధారణంగా ఆహ్వానించి మర్యాదలు చేశారు. ఫణికుమార్ ఎంతో అభిమానంగా తల్లి తమ్ముడి యోగక్షేమాలు కనుక్కున్నాడు. కొడుకులో వచ్చిన మార్పు నిలకడతనం అతనికి ఎంతో తృప్తినిచ్చింది. ఆ మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అందరూ సావకాశంగా కూర్చున్నప్పుడు తాను తెచ్చిన డబ్బు కోటిరత్నం చేతిలో పెట్టాడు ధనంజయరావు. లెక్క పెట్టండి బావగారు అంటూ. ఎంత మాట బావగారు, మీ లెక్కకు తిరిగేముంటుంది అన్నాడు కోటిరత్నం. అలా కాదు, ఒకసారి చూడండి ముందు అంటూ బలవెంత పెట్టాడు ధనంజయరావు. కోటిరత్నం ఆ డబ్బు లెక్క పెట్టి, ఇదేంటి బావగారు 6 లక్షలు ఇచ్చారు, మేమిచ్చింది 5 కదా అన్నాడు. నిజమే కానండి, ఈ 7.5 బంగారం రేటు బాగా పెరిగింది, దీన్ని వడ్డీ అనుకుని అపార్థం చేసుకోకండి. మా అమ్మాయి శారద మాకు చేసిన సాయం ముందు ఇది చాలా తక్కువ. ఏదో విధంగా అమ్మినవన్నీ సమకూర్చాలని మా తాపత్రయం. నిజానికి నేనే ఏమైనా కొనితెద్దామనుకున్నాను, కానీ అమ్మాయికి నచ్చుతుందో లేదోనని ఆగాను. తప్పకుండా వెంటనే అమ్మాయికి నగలు కొనివ్వండి అని మరీ మరీ చెప్పి ధనంజయరావు వెళ్ళిపోయాడు. శశికళ ఖాళీగా ఉండడం ఇష్టం లేక రోజు శారదతో బుటిక్కి వెళ్ళి కుట్లు అల్లికలు నేర్చుకోసాగింది. మొదటిసారిగా పనిలో గల ఆనందాన్ని ఆస్వాదించింది ఆమె. ఒకప్పుడు శారద చేసే ప్రతి పనిని విమర్శిస్తూ గేలి చేస్తూ కాలం గడిపిన శశికళ అది ఎంత తప్పో ఇప్పుడు తెలుసుకుంది. శారద చేసే ప్రతి పనిని ఎంతో ఆసక్తిగా గమనించసాగింది. షాప్లో వచ్చే వేస్ట్ మెటీరియల్ నుండి కూడా అద్భుతమైన కళాఖండాలను సృష్టిస్తున్న వదిన గారి పనితనాన్ని అబ్బురంగా చూడసాగింది. అలాగే ఆమె చేసే ప్రతి పనిని శ్రద్ధగా గమనించి తాను కూడా నేర్చుకోసాగింది శశికళ. మాటల్లో కానీ చేతల్లో కానీ గతంలో కనపరిచిన అహంకారం కానీ అతిశయం కానీ ఇప్పుడు వెచ్చకైనా లేవు శశికళలో. ఆడపడుచులో వచ్చిన ఈ మార్పు మాటల్లోనూ చేతల్లోనూ వచ్చిన ఈ పరిణితి శారదకు ఎంతో నచ్చింది. మరింత శ్రద్ధగా శశికళకు పనిలో మెలకువలు నేర్పసాగింది శారద. వదిన గారితో స్నేహంగా ఉంటూ షాపుకు వచ్చిపోయేవారిని గమనించడం వలన కస్టమర్స్తో ఎలా మసలుకోవాలో తెలుసుకుంది శశికళ.
అలా కస్టమర్స్ దగ్గర గుడ్ విల్ సంపాదించింది. షాపుకు వచ్చేవారంతా శారద్ దగ్గర ఎంత స్వేచ్ఛగా ఉంటారో ఇప్పుడు శశికళతోనూ అలాగే మాట్లాడుతున్నారు ఏ సంకోచం లేకుండా. శారద కంప్యూటర్ ముందు కూర్చుని ఆన్లైన్లో ఆర్డర్ తీసుకోవడం, దాని ప్రకారం అన్నీ సప్లై చేయడం చూసి ఆశ్చర్యపోయింది. ఒకప్పుడు ఆమె కంప్యూటర్ నేర్చుకుంటున్నందుకు అవమానపరిచినందుకు ఇప్పుడు చాలా బాధపడింది. వదిన ఆనాడు అంత కష్టపడింది కనుకే ఈనాడు అందరి దగ్గర మన్ననలు పొందుతోంది అనుకుంది. తాను కూడా కంప్యూటర్ నేర్చుకుని శారదకు సాయపడసాగింది అన్ని విషయాలలోనూ. వదిన, గతంలో నువ్వు చేసే ప్రతి పనిని, ఆడే ప్రతి మాటని తప్పుపడుతూ నిన్నెంతో చులకం చేసి మాట్లాడేదాన్ని, కానీ అదేమీ మనసులో పెట్టుకోకుండా నా కోసం ఎంత చేస్తున్నావు నువ్వు అంది శశికళ కృతజ్ఞతగా. అవేం మాటలు శశి, నువ్వేమైనా నాకు పరాయిదానివా? మన మధ్య ఆప్యాయతలు తప్ప అపార్థాలు ఎందుకుంటాయి చెప్పు. నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమే శశి. నిన్ను చూస్తే మా చెల్లి అమూల్యం చూసినట్లే ఉంటుంది నాకు. అంతేకాదు శశి, ఈ బంధం అనేది ఒక అందమైన పుస్తకం లాంటిది. ఇలాంటి పొరపాట్లు అనేవి అందులో ఒక పేజీ మాత్రమే కనుక పొరపాటు అనేదాన్ని సవరించుకొని పుస్తకాన్ని చదువుకోవాలా కానీ దాన్ని ఎవరైనా చెప్పుకుంటారా? అలాగే బ్రతుకు పుస్తకంలో ఎన్నో పేజీలు ఉంటాయి శశి. మంచివి గుర్తు పెట్టుకొని చెడువి మర్చిపోవాలి, అప్పుడే జీవితం ఆనందమయం అవుతుంది అంది శారద అభిమానంగా శశికళ వంక చూస్తూ. అవును వదిన, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నేను నీ పట్ల ప్రవర్తించే తీరు చూసి నాన్నగారు నన్ను చాలాసార్లు మందలించారు. కలుపుకుపోయే మనస్తత్వం ఉంటే అందరూ నీవెంటే ఉంటారు. అదే అంతా నాకే తెలుసు, నాకు సాటి ఎవ్వరూ లేరు అనే అహంకారం నీలో ఉంటే సమాజం నిన్ను దూరంగా పెడుతుంది. చివరికి నీకంటూ ఎవరూ లేక ఒంటరిగా మిగిలిపోతావని హెచ్చరించారు. అలాగే ఇంకొక మాట చెప్పారు, అమ్మ మనకి స్నేహితులు లేరు, శత్రువులు లేరు. మన మాట, మన మనస్తత్వం, ప్రవర్తనలతో ఎదుటివారిని స్నేహితులుగానో శత్రువులుగానో మార్చుకుంటాం. అందుకే మాట మాణిక్యం అని చెబుతారమ్మ పెద్దలు అన్నారు. నాన్నగారు అంత విడమర్చి చెప్పిన ఆనాడు ఆయన మాటలను పెడిచేవిని పెట్టాను. నా ధోరణి ఆనాడే మార్చుకొని ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావు. నాతో పాటు ఈనాడు మీరంతా కష్టపడుతున్నారు. అమ్మ కూడా నీ గురించి మంచిగా ఏదైనా చెప్పబోతే దులపరించి పారేయడమే కాక అమ్మను కూడా నీకు వ్యతిరేకంగా తయారు చేశాను. చివరికి పిల్లాడికి ప్రాణాపాయంగా ఉందని నీవు కన్నీళ్లతో వచ్చి అడిగినా కరగని కఠిన పాషాణ హృదయం అయిపోయింది నాది ఆనాడు. అలాంటి నన్ను ఈరోజు అన్నయ్య నువ్వు ఎంత ఆదరిస్తున్నారు వదిన అంది శశికళ చెమ్మగిలిన కళ్ళతో. అవేం మాటలు శశి, అసలు అలా ఆలోచించకు నువ్వు. మనమంతా ఒక్కటే, వేరు వేరు కాదమ్మా. ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరికీ వచ్చినట్లే అంటూ శశికళ భుజం తట్టింది శారద. కాదు విదున, సంవత్సరం క్రితం ఇక్కడికి రాకముందు నాకు భవిష్యత్ అంతా అంధకార బంధురంగా కనిపించింది. రోజు మనం పేపర్లలో అనేక వార్తలు చూస్తూ ఉంటాం కదా, భర్త ఆగడాలు, ఆర్థిక ఇబ్బందులు, భరించలేక గృహిణులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనల గురించి. నా బ్రతుకు కూడా అట్లాగే తెల్లవారిపోతుంది అనుకున్నాను మొదట్లో ఆయన తీరు చూశాక. డబ్బు కోసం రెండవసారి నేను వచ్చినప్పుడు నాన్నగారు మా సమస్య పరిష్కారం కోసం మిమ్మల్ని పిలిపిస్తానంటే నీ పొడ ఏమాత్రం గిట్టను, నేను నీ ముందు అవమానంతో తలదించుకోవాల్సి వస్తుందని నిన్ను రప్పించవద్దన్నాను. కానీ నాన్న మిమ్మల్ని బలవంతాన్ని రప్పించారు. నువ్వు అన్నయ్య వచ్చి మా నెత్తిన పాలు పోశారు. కూలిపోతున్న మా కుటుంబం మొత్తాన్ని అన్నయ్య త్రివిక్రముడిలా రెండు చేతులు అడ్డుపెట్టి నిలబెట్టాడు. అలా చేసి మా జీవన గతిని మార్చివేశాడు. అప్పుడు తెలిసింది వదిన బంధం అంటే ఏమిటో. అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదు, ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలబడమని. అలా అన్నయ్య నువ్వు తోడై నిలిచారు మాకు. స్నేహం అంటే ఆనందాలప్పుడు చేతులు కలిపి కరచాలనం చేయడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానని చేయూతనివ్వడం అని గ్రహించాను. గౌరవం చూపించడం అంటే ఎదుటివారు పెద్ద స్థానంలో ఉన్నప్పుడు లేచి నిలబడి గౌరవించడం కాదు, వారి వద్ద ఏమున్నా లేకపోయినా వారి వ్యక్తిత్వాన్ని గుర్తించి చేతులెత్తి మొక్కడం అని. విలువలంటే కేవలం పెదవుల చెవి నుంచి వచ్చే మాటలుగానో హామీలుగానో కాక మాటకు కట్టుబడి అన్నయ్యలాగాను నీలాగాను అందరి మేలు కోసం ఆలోచించడమని ఆలస్యంగా తెలుసుకున్నాను. చివరికి నీ నగలమ్మి మా అప్పులన్నీ తీర్చావు, అలా ఎందరు చేయగలరు? నిజానికి నీ స్థానంలో నేను ఉండి ఉంటే నీ వంక కన్నెత్తి కూడా చూసేదాన్ని కాదు వదిన. మేము వద్దన్న వినకుండా ఈ పెళ్లి చేసుకున్నావు, అనుభవించు అని ఎద్దేవా చేసేదాన్ని. అసలు మిమ్మల్ని నా దరిదాపులకే రాణించేదాన్ని కాదు, కానీ నీది అమృత హృదయం, అందుకే నేను ఈరోజు ఇలా ఉన్నాను అంది శశికళ శారద చేతులు పట్టుకుని. ఏ శశి, ఏమైంది నీకు ఈరోజు? గోరంతలు కొండంతలు చేసి ఏదేదో మాట్లాడుతున్నావు అంది శారద బిడియంగా చూస్తూ. లేదు వదిన, ఉన్నమాటే చెప్పాను. నేనే కాదు మా అత్తగారు నీ గురించి ఏమన్నారో తెలుసా? ప్రతిరోజు నీ పేరు చెప్పి ఇంట్లో దీపం పెట్టుకుంటున్నాను అన్నారు అంది మెరిసికళ్ళతో. సరే సరే పొగడతలాపు, అదిగో కస్టమర్స్ వస్తున్నారు అంటూ శశికళ ధ్యాస మళ్లించబోయింది శారద. ఇది పొగడత కాదమ్మా, నా గురించి జీవితం గురించి నేను తెలుసుకున్న నిజం. మనిషిలో అహం వీడిన రోజున ఆప్యాయత అంటే ఏమిటో తెలుస్తుంది, గర్వం పోయిన రోజున ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నాకేంటి అనుకుంటే మాత్రం ఒంటరిగానే మిగిలిపోతాం. నవ్వాలి, నవ్వించాలి, ప్రేమించాలి, ప్రేమించబడాలి, పెద్దల మాటలు పెడచెవిన పెట్టకుండా తప్పులు దిద్దుకోవాలి, ఇదే జీవితం అని తెలుసుకున్నాను. ఇప్పుడు చెప్పు వదిన, ఈ మాటలు నా విషయంలో నిజం కాదంటావా చెప్పు అంది శశికళ.
ఆడపడుచు మాటలు విని ఆశ్చర్యపోయింది శారద. ఎంత ఎదిగిపోయావమ్మా, తన గురించి తాను తెలుసుకున్న మనిషి ఎన్నటికీ పొరపాటు చేయడు, అతనికి జీవితంలో తిరుగనేదే ఉండదు, నీవు అంతే అంటూ శశికళని హృదయానికి హత్తుకుంది శారద. నాన్నగారు, బావగారిలో మంచి వ్యాపార దక్షత ఉంది, మన షాపుకు వచ్చిన కస్టమర్స్ ఎవరు ఏమీ కొనకుండా వట్టి చేతులతో వెళ్లడం లేదు, కనుక వాళ్లకు వేరుగా ఒక షాప్ పెట్టిస్తే స్వతంత్రంగా బ్రతుకుతారు అన్నాడు శ్రీపతి. బాగుంటుంది కానీ దానికి పెట్టుబడి చూసుకోవాలి కదరా. అంతేకాదు మంచి సెంటర్ కూడా చూడాలి, తొందరేముంది, మరి కొన్ని రోజులు ఆగి చూద్దాం అన్నాడు కోటిరత్నం. ఎందుకు నాన్నగారు ఆగడం? శారద నగల కోసం ధనంజయరావు మామయ్య గారు ఇచ్చిన 600,000 ఉన్నాయి కదా, అవి ఇన్వెస్ట్ చేద్దాం అన్నాడు శ్రీపతి. వద్దురా, అవి పెట్టి తిరిగి శారదకు నగలు కొని ఇస్తేనే కానీ నా మనసుకు శాంతిగా ఉండదు. ఆయన కూడా డబ్బు ఇస్తూ అదే మాట పదే పదే చెప్పారు కదా, కాకపోతే తీరిక దొరక్క నగలు కొనే పనిని అశ్రద్ధ చేశాం మనం. ఈవేళ రేపు వెళ్ళి ఆ పని చూడాలి, కనుక ఈ విషయంలో నన్ను ఇంకా ఒత్తిడి చేయకు అన్నాడు కోటిరత్నం తేల్చి చెప్తున్నట్లుగా. ఏమిటి నాన్నగారు, మన చేతిలో డబ్బు ఉంచుకొని ఇంకెప్పుడో చూద్దాం చేద్దామంటారు, నగలు ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాదైనా కొనవచ్చు, ఈ డబ్బుతో షాప్ పెట్టేస్తే వాళ్ళ జీవితానికి స్థిరత్వం భద్రత ఏర్పడతాయి అన్నాడు శ్రీపతి నచ్చి చెప్తున్నట్లుగా. నువ్వు చెప్పేది కరెక్టేరా, కానీ ఈ డబ్బులు వద్దు, వాళ్ళకి షాపు పెడదామంటున్నావు కదా, దానికి బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని పెట్టిద్దాం అన్నాడు కోటిరత్నం. ఈ విషయంలో తాను ఇంకా ఏం చెప్పినా తండ్రి వినిపించుకోడని అర్థమైంది శ్రీపతికి. అదే సమయంలో తండ్రి ప్రతిపాదన కూడా చాలా సమంజసంగానే అనిపించింది అతడికి. నిజమే, అలా చేస్తే బావగారికి అప్పు తీర్చాలనే బాధ్యత మీద పడుతుంది, కనుక తప్పుదోవ పట్టే అవకాశం ఉండదు అనుకున్నాడు శ్రీపతి. సరే నాన్నగారు, మీరు చెప్పినట్లే చేద్దాం, అలా చేయడం వలన అప్పు భయం వాళ్ళని బాధ్యతగా పనిచేసేలా చూస్తుంది అన్నాడు శ్రీపతి. అవును, అలా చేయడం వలన వాళ్లకు నిజంగానే బాధ్యత తెలుస్తుంది, అందుకే నగల డబ్బు పెట్టి షాపు పెట్టవద్దంటున్నాను అన్నాడు కోటిరత్నం. ఫణికుమార్తో షాపు పెట్టించడం గురించి కోటిరత్నం ధనంజయరావుకి ఫోన్ చేసి చెప్పాడు అతడి సలహా కోసం. హలో బావగారు, బాగున్నారా అంటూ పలకరించాడు. బాగున్నాం బావగారు, మీరెలా ఉన్నారు, అక్కడ మా చెల్లి పిల్లలు అంతా బాగున్నారా అంటూ అటునుండి ధనంజయరావు కుశల ప్రశ్నలు వేశాడు. మేము బాగానే ఉన్నామండి, మన ఫణి గార్మెంట్ బిజినెస్లో అన్ని మెలకువలు నేర్చుకున్నాడు, అతడు ఉండగా ఎవరైనా షాపుకు వస్తే ఏమీ కొనకుండా ఉత్త చేతులతో వెళ్ళడం లేదండి, అంత నైపుణ్యం సంపాదించాడు అమ్మకాల్లో అంటూ ఆగాడు కోటిరత్నం. అదంతా మీ ట్రైనింగే కదండి అన్నాడు అతడు ఆనందంగా. అదేం కాదులేండి, సహజంగానే ఫణికి ఆ చాకచక్యం ఉంది, దానికి మెరుగులు దిద్దుకున్నాడు అంతే. అసలు సంగతి ఏమిటంటే మన ఫణితో గార్మెంట్ సెంటర్ పెట్టిద్దామంటున్నాడు శ్రీపతి. మీ అభిప్రాయం కూడా కనుక్కొని చేద్దామన్నాను నేను, ఏమంటారు అని అడిగాడు కోటిరత్నం. వియ్యంకుడి మాటలు వినడంతోనే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు ధనంజయరావు. ఎందుకు పనికిరాడనుకున్న నా కొడుకు ఇంత తక్కువ సమయంలో ప్రయోజకుడయ్యాడయ్యే అని మనసంతా ఆనందంతో నిండిపోగా నోటి నుండి మాట రాలేదు అతడికి. తాను అడిగిన దానికి జవాబేమీ ఇవ్వని బియ్యంకుడిని మరోసారి పలకరించాడు కోటిరత్నం. బావగారు, నేను చెప్పిన దానికి మీరేమీ జవాబు ఇవ్వలేదు అన్నాడు. బావగారు, ఏం మాట్లాడడానికి నాకు నోరు పెగడం లేదండి, సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను. మన శ్రీపతి అన్నాక ఇంకా దానికి తిరిగి ఏముంటుందండి, షాప్ పెట్టడానికి పెట్టుబడి ఎంత కావాలో చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను అన్నాడు ఉద్వేగంగా. మనం దీనికోసం ప్రత్యేకంగా పెట్టుబడి కోసం ఏం వెతుక్కోక్కర్లేదండి, బ్యాంకులో లోన్ పెట్టి షాప్ పెట్టిద్దాం, ఇందువలన చాలా తక్కువ పెట్టుబడికి అప్పు దొరకడమే కాదు మన ఫణికి కూడా అప్పు తీర్చాలని తపన బాధ్యత ఉంటుంది అన్నాడు కోటిరత్నం. నిజమే బావగారు, అలాగే చేయండి, దానికి కావలసిన సీడ్ మనీ నేను ఏర్పాటు చేస్తాను, ఈ మాట వింటే మీ చెల్లెలు కూడా సంతోషిస్తుంది అన్నాడు ధనంజయరావు ఉత్సాహంగా. సరే బావగారు, ఫణితో కూడా ఒక మాటని పని ప్రారంభిద్దాం అన్నాడు కోటిరత్నం. అవునా, ఇంకా వాడికి చెప్పలేదా, భలే వారే మీరు అంటూ నవ్వాడు ఆయన. కొడుకు కంటే ముందు తనతో చర్చించి నిర్ణయం తీసుకున్న వియ్యంకుడి సంస్కారానికి ముగ్ధుడయ్యాడు అతడు. ఈ కాలంలో ఎవరైనా తమ కూతురు అల్లుడు బాగుంటే చాలు అని అనుకుంటున్నారే కానీ ఇలా ఆలోచించే వారెవరూ కనబడలేదు అతడికి. కానీ వీళ్ళు మాత్రం కుటుంబ పెద్దగా నాకు గౌరవం ఇచ్చి మాట్లాడడం అనేది చాలా గొప్ప విషయం అనుకున్నాడు ధనంజయరావు. అతను అడిగిన దానికి జవాబుగా, ముందు మీతో చర్చించాకే ఫణితో చెబుదామనుకున్నాడండి శ్రీపతి అన్నాడు ఆయన. పెద్దల పట్ల అతడికి గల వినయ సంపత్తి అది బావగారు, ఎంత బాగా పెంచారండి పిల్లల్ని, ఈ కాలంలో శ్రీపతి లాంటి అబ్బాయిని నేను ఎక్కడా చూడలేదు అన్నాడు ప్రశంసగా. అదంతా మీ అభిమానం బావగారు, సరే మేము ప్రొసీడ్ అయిపోతాం అన్నాడు కోటిరత్నం ఉత్సాహంగా. అలాగే బావగారు, ఉంటాను నేను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ధనంజయరావు. ఆ తర్వాత భార్య దగ్గరికి వెళ్ళి, శాంత విన్నావా, ఇది ఇప్పుడు మన వియ్యంకుడు కోటిరత్నం గారు ఫోన్ చేసి చెప్పారు, అక్కడ మన ఫణితో రెడీమేడ్ క్లాత్ షోరూమ్ పెట్టిస్తారట అన్నాడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ భార్య వెంక చూసి. ఆ మాట వింటూనే నిజంగా నేను ఎంత మంచి మాట చెప్పారండి, ఇన్నాళ్లకు మన కష్టాలన్నీ తీరి మంచి రోజులు వస్తున్నాయి, ఏమైనా ఇదంతా మన వియ్యాల వారి చలవ, నిజంగా శ్రీపతిదే ఎంత దొడ్డ మనసండి, వేలల్లో ఎన్నదగినవాడు, మన ఫణిని సానపెట్టిన వజ్రంలా తయారు చేశాడు, ఆ శారదమ్మ కూడా అతడికి తగిన ఇల్లాలే, లేకపోతే స్వంత అన్నదమ్ములే ఆస్తుల కోసం కుట్రలు కుతంత్రాలు చేస్తున్న ఈ రోజుల్లో ఆ తల్లి ఆడపడుచు అత్తవారి కోసం
తన పుట్టింటి నగలు నమ్మి అడ్డం వేసింది అంటే ఏమనుకోవాలి? ఎంతో సంస్కారం ఉంటేనే కానీ అలా చేయలేరు అంది శాంతమ్మ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ. అవును శాంత, అలాంటి వారు నూటికో కోటికో ఒకరు ఉంటారు. సరే నేను షాపుకు వెళ్ళి టైం అయింది, టిఫిన్ పెడతావా అని అడిగాడు. సిద్ధంగా ఉంది, పెట్టేస్తాను రాండి అంది శాంతమ్మ. అప్పుడే అక్కడికి వచ్చిన నరేష్ ఏమిటమ్మ అంత హడావుడి పడుతున్నావు, ఏమిటి సంగతి అని అడిగాడు కుతూహలంగా. హడావుడి ఏమీ లేదురా, ఇప్పుడే అన్నయ్య మామగారు ఫోన్ చేశారు, అక్కడ అన్నయ్యతో రెడీమేడ్ గార్మెంట్ షోరూమ్ పెట్టిస్తారట అంది శాంతమ్మ ఆనందంతో. నిజమా, నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా. శ్రీపతి బావ అక్క నిజంగా ఎంత మంచివాళ్ళమ్మా, వాళ్ల మూలంగానే మనం ఈరోజు ఇంత హాయిగా ఉన్నాం అన్నాడు నరేష్ ఆనందంగా. నిజమేరా, వాళ్ల పేరు చెప్పుకొని దీపం పెట్టుకోవాలి మనం. ఇదంతా మీ వదిన మూలంగానే జరిగింది. ఆ పిల్ల ఎంత మంచిది కాకపోతే అన్నయ్య ఇంత చేసినా అవన్నీ బయటికి రానియకుండా వాడికి అత్తవారింట్లో అంత గౌరవం దొరికేలా చేసింది. నిజంగా శశి ఇంటి కోడలిగా రావడం వల్లనే మనకి ఇంత అదృష్టం దక్కింది అంది శాంతమ్మ కోడల్ని తలుచుకొని మురిసిపోతూ. అవునమ్మా, వదిన చాలా మంచిది, మన గౌరవం అన్నయ్య గౌరవం నిలబెట్టింది. అంతేకాదు ఈరోజు మనందరం ఇలా ఉండడానికి కారణం శ్రీపతి బావ శారద అక్కయ్యలే. మనం ఏం చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేం అన్నాడు నరేష్ కృతజ్ఞతగా. అవునరా, ఆ మాట నిజమే అంది శాంతమ్మ. ఫణికుమార్కి విడిగా షాపు పెట్టడం గురించి భార్యతో చెప్పాడు శ్రీపతి. మంచి ఆలోచన, కానీ వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారో రాజమండ్రిలో పెట్టుకుంటారో కనుక్కోవాలి కదండి ముందు అంది శారద. మొన్న మాటల సందర్భంలో ఫణిబావని అడిగాను శారద, రాజమండ్రి కంటే విశాఖపట్నం మార్కెట్ పెద్దది, వ్యాపారం బాగా సాగుతుంది, కనుక ఇక్కడే పెడదాము అన్నాడు తను చెప్పాడు శ్రీపతి. అయితే సరే, ఉత్త రెడీమేడ్ గార్మెంట్స్ అనే కాకుండా డిజైనర్ శారీలు గాగ్రాలు పెడితే బాగుంటుందండి. ఎలాగో మన శశి ఆ వర్క్ బాగా నేర్చుకుంది, కనుక తను చేస్తూ 10 మందితో చేయిస్తుంది. అలా చేస్తే చాలా బాగుంటుంది, తొందరగా పికప్ అవుతారు కూడా అంది శారద. అయితే చిన్న సైజ్ బొటిక్ పెట్టమంటావా, బాగానే ఉంటుంది, అవన్నీ పెడితే షాపు చాలా క్రౌడీగా ఉంటుందేమో ఆలోచించు అన్నాడు సందేహంగా. ఏం కాదండి, మామూలు డ్రెస్సులు ఎక్కడైనా దొరుకుతాయి, వాటికి డిజైనర్ డ్రెస్సులకు ఉన్నంత డిమాండ్ లేదు. మన బొటిక్లో ఉండే చీరలకు డ్రెస్సులకు ఎంత డిమాండ్ ఉందో చూస్తున్నారు కదా, కనుక అవి కూడా పెడదాం అంది శారద నచ్చి చెప్తున్నట్లుగా. అది కాదు శారద, ఇవన్నీ పెడితే ఫణిబావకి అంతా కొత్త అయిపోతుంది, దానివల్ల మళ్ళీ ఏవైనా ఇబ్బందులు వస్తాయేమో అన్నాడు శ్రీపతి. ఏమీ రావు, 4 రోజులు ఇబ్బంది పడినా అదే అలవాటవుతుంది, అయినా శశి ఫణి ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళిద్దరూ కలిసి చూసుకుంటారులేండి, ఏం పర్వాలేదు అంది శారద. కోటిరత్నం కూడా శారద మాటలను బలపరచడంతో ఆమె సలహా ప్రకారం అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. షాంపు ప్రారంభోత్సవానికి శశికళ అత్తమామలు మరిది వచ్చారు. జయంతి కూడా బెంగళూరు నుండి వచ్చింది. చిన్న కూతురి జీవితం గాడిలో పడినందుకు కాంతమ్మ మనసంతా ఆనందంతో నిండిపోయింది. అలా శశికళను 4 రోజుల్లో గౌరవంగా నిలబెట్టేందుకు శారద చేసిన కృషి, ఆలోచన విధానం ఆమెకు కోడల పట్ల ఎంతో గౌరవాన్ని కలిగించింది. అమ్మా శారద, నువ్వు చిన్నదానివైపోయావు కనుక ఆశీర్వదించాలే గానీ నీకు నమస్కరించకూడదు, నా కూతురు జీవితాన్ని నిలబెట్టిన దేవతవు నువ్వు అంటూ కోడలు 2 చేతులు పట్టుకుంది కాంతమ్మ. జయంతికి ఎప్పుడూ శారద అంటే గౌరవమే, మనెంతో అభిమానం. శారదను ప్రేమగా హృదయానికి హత్తుకుంటూ, మా చెల్లి ఎన్ని తప్పులు చేసినా దాని జీవితం నువ్వు అన్నయ్య కలిసి నిలబెట్టారు. ఈ కాలంలో పక్కవాడు ఎలా పోయినా తన బాగు కోసమే తాము ఆలోచిస్తూ ఉంటాడు మనిషి, నువ్వు అన్నయ్య అందుకు పూర్తి భిన్నంగా చేశారు అంది జయంతి మనస్ఫూర్తిగా. ఆ మాట నిజమే తల్లి, ఒకసారి మనిషి పొరపాటున కింద పడితే లేవనెత్తడానికి ఒక్క చెయ్యి కూడా ముందుకు రాదు, అదే పైకి ఎదిగితే పీతల తంతులు ఎక్కన 100,000 చేతులు అతన్ని కిందకి లాగడానికి ముందుకు వస్తాయి. ఆనాడు మా సినిమా హాల్ వేలం వేయడానికి అందరూ వచ్చినవాడు శ్రీపతి దేవుడల్ల చక్రం అడ్డం వేసి మా మాన ప్రాణాలు కాపాడాడు. ఆ రోజే కాని మీ అన్నయ్య మా ఇంటికి రాకపోయి ఉంటే మాకు చావడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. ఈవేళ ఇంత ఆనంద ఉత్సాహాలతో ఈ షాపు ప్రారంభోత్సవం చేసుకుంటున్నామంటే దానికి కారణం ఇదిగో ఈ చెల్లెని తల్లే. సమయానికి తన నగలు అమ్మి డబ్బిచ్చి మా ఇంటి పరువు నిలబెట్టింది. ఈ తల్లికి ఏమిచ్చినా మా రుణం తీరదు అంది శాంతమ్మ డగ్గుతో. వాళ్ళందరి మాటలు విని ఇబ్బందిగా కదులుతూ, మీరందరూ నన్ను ఇలా పరాయిదానలా చేసి మాట్లాడుతుంటే నాకు చాలా సిగ్గుగా ఉంది పినిగారు, ఇందులో నేను చేసింది ఏం లేదు, అంతా పైనున్నవాడు చేసిందే, ఆయన నడిపించినట్లుగా మనం నడవాలంతే అంటూ చేతులు పైకెత్తి నమస్కరించింది శారద. ఇంతలో శశికళ ఉత్సాహంగా అక్కడికి వచ్చింది. చెల్లెని ముఖం చూడడంతోనే జయంతికి చంద్రబోస్ గారు రాసిన పాటలను చరణం గుర్తుకు వచ్చింది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఎంత నిజం ఈ మాట శశి జీవితంలో అనుకుంది ఆనందంగా. శశికళ రావడంతోనే, ఇదిగో వదిన, ఈ శుభ సందర్భంలో నీ చెల్లని చేత్తో మా షాప్ని ప్రారంభోత్సవం చేయాలి అంటూ తాను పళ్ళెంలో పెట్టుకుని తెచ్చిన కత్తెరను శారద చేతికి అందించింది. అదేమిటి శశి, పెద్దవాడు ఇందరుండగా నేను చేయడమేమిటి అంది శారద కంగారుగా. వాళ్ళందరూ వయసులో పెద్దవారే, అయినా నాకు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ నువ్వే. ఒక విధంగా చెప్పాలంటే నువ్వు నాకు పునర్జన్మనిచ్చావు, అందుకే షాపుని నువ్వే ప్రారంభించాలి అంది శశికళ శారదవంక ఆరాధనగా చూస్తూ. అవునమ్మా, నువ్వు ప్రారంభిస్తేనే బాగుంటుంది, వాళ్ళ శ్రేయస్సు కోరే వాళ్లలో మీరే ప్రథములు అన్నాడు ధనంజయరావు.
కోటిరత్నం శ్రీపతులు కూడా కానీయమన్నట్లుగా సైగ చేశారు. దాంతో ఇంకేమీ మాట్లాడలేక కత్తెర అందుకొని రిబ్బన్ కట్ చేసింది శారద. రిబ్బన్ కటింగ్ అయ్యాక శారదకి శ్రీపతికి వెండి పళ్ళెంలో బట్టలు పెట్టి వాళ్ళ చేతికిచ్చి కాళ్లకు నమస్కరించారు శశికళ ఫణికుమారులు. వారిని నిండు మనసుతో ఆశీర్వదించి శశికళను అక్కును చేర్చుకున్నారు. వదిన, ఈ చీర చూసావా? నువ్వు మా పెళ్లికి ఎంతో అభిమానంగా కుట్టి కానుకగా ఇచ్చిన చీర. కానీ నేను ఆనాడు అహంకారంతో దాన్ని విసిరికొట్టాను. ఈవేళ దాని విలువేమిటో తెలుసుకున్నాను వదిన. అందుకే ఈరోజు ఎంతో ఇష్టంగా ఈ చీర కట్టుకున్నాను అంది శశికళ. తాను కట్టుకున్న చీరను ఆప్యాయంగా పట్టుకుని చూపిస్తూ, బాగుంది శశి, నీ చీర బ్రాండ్ అంబాసిడర్లా నువ్వు కట్టుకుని ఈ చీరనే మంచి అడ్వర్టైజ్మెంట్లా ఈరోజు ఈ షాప్ ఓపెనింగ్కి ఉపయోగించావే అంటూ నవ్వింది జయంతి. ఆమె మాటలు విని అందరూ నవ్వారు. ఆ నవ్వుల పువ్వుల మధ్య శశికళ కొత్త జీవితానికి నాంది పలికింది. అయిపోయింది కథ, ముగిసింది.